దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గుర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే ప్రేమైన దేవుడు వల్లరా ఈ భూమి మీద మనుషులలో మరణం తర్వాత ఏం జరుగుతుంది అన్న దానిపై చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి ఎవరి అభిప్రాయాలైనా ఊహాజనితాలే అన్న సంగతి మనం గ్రహించాలి ఎందుకంటే కళ్ళ ముందు కనబడనిది కంటితో చూడలేనిది ఎవరు చూడని దానిని గురించి మాట్లాడితే అది ఊహాజనితం అవుతుంది మనుషులు మాట్లాడతారు దేవుడు ఉన్నాడు మనిషి చూడలేని దాన్ని దేవుడు చూస్తాడు మానవ నేత్రాలకు కనబడనిది దేవుని నేత్రాలకు కనబడుతుంది ఆయన కంటికి కనబడని సృష్ట మేదియు లేదు అని రాయబడింది గనుక మన చావు తర్వాత ఏం జరుగుతుందో అన్న సంగతి మనం చూడలేం కానీ దేవుడు చూడగలడు ఒకసారి ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదవగలిగితే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం కలుగబోనది ఏదో ఏం కలుగబోతుందో ఏమి సంభవించబోతుంది ఏమి జరగబోతుంది మనుషులు ఎరుగక ఉండి నన్ను కలగబోనది ఏదో మనుషులు ఎరుగక ఉండి నన్ను అన్నాడంటే జరగబోయేది కలుగబోయేది సంభవించబోయేది మనుషులు ఎరుగరు అని దేవుడు రూఢపరుస్తున్నాడు ఖచ్చితంగా చెప్తున్నాడు కన్ఫర్మ్ చేస్తున్నాడు కానీ విచిత్రం ఏమిటంటే అలాగూ ఎరగకపోయినా జరగబోయేది తెలియకపోయినా బుద్ధిహీనులైన మనుషులు విస్తారంగా మాట్లాడుతున్నారు ఎవరు వీళ్ళు అంటే జ్యోతిష్య పండితులని చెప్పచ్చు సంభవించబోయేది వాళ్ళకి తెలియదు కానీ మేము భవిష్యత్తు చెబుతాం అలాగే భవిష్యత్తు చెప్పడానికి మాకు ఒక శాస్త్రం ఉంది దాని పేరు జ్యోతిష్య శాస్త్రం అంటున్నారు ఈరోజు మనం దానిని నమ్మలేదు కానీ నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో చాలామందిని చూడండి వార్తాపత్రికలు రాగానే తిరగేస్తారు అందులో వార ఫలాలు దిన ఫలాలు మాస ఫలాలు అని ఉంటాయి అంటే మాది ఒక ఫలానా రాశి ఆ ఫలానా రాశిలో ఉన్న వారికి ఏం సంభవిస్తుంది అనేది పేపర్లో ఉంటుంది మాకు ఈ వారం మంచి జరుగుతుందా ఆదాయం వస్తుందా లాభం కలుగుతుందా నష్టం కలుగుతుందా మేలు కలుగుతుందా కీడు కలుగుతుందా వెంటనే పేపర్ చూస్తారు అంటే ఎవరు జరగబోయేదాన్ని చెబుతారన్న ఆశ మనుషుల్లో ఉంది మనుషులలో ఉన్న ఆశను బట్టే జ్యోతిష్యం అనే ఒక తత్వ శాస్త్రం పుట్టింది నిజంగా వాళ్ళకంత జరగబోయే సంగతులు తెలిస్తే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోబోతున్నారన్న సంగతి ముందే చెప్పాలి నిజంగా జ్యోతిష పండితులకు జరగబోయేది తెలిస్తే ఆసిఫా అనే పాపని వారం రోజులు కనబడకుండా పోతే ఆమెను ఒక గుడిలోనే దాచారు అత్యాచారం చేస్తున్నారని జ్యోతిష పండితులు ముందుగా తెలుసుకొని చెప్పాలి కానీ ఎవరు చెప్పడం లేదు ఒకే రోజు 42,000 పిడుగులు పడ్డాయి ఆంధ్రప్రదేశ్పై తలానా
వాళ్ళు చచ్చిపోతారు అని జ్యోతిష్ పండితులు ఎవరు చెప్పలేదు. సునామీలు వస్తున్నాయి ముందుగా చెప్పట్లేదు. అంతవరకు ఎందుకండి? ఏలూరు దగ్గర ఒక మర్డర్ జరిగింది. కారులో వస్తున్న ఒక ఫ్యామిలీని మరి కిరాయి హంతకులు అంటారు వాళ్ళని, ప్రొఫెషనల్ కిల్లర్స్. కోటి కోటి రూపాయల పైనే దాని సుపారి, ఆ హత్య చేయడానికి సుపారి కోటి రూపాయల పైనే. బ్లాక్ లో బ్లాక్ పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి కాల్ చేశారు. ఫ్యామిలీ అంతా చచ్చిపోయింది. కుటుంబ కలహాలు. ఇంతకీ చనిపోయిన ఫ్యామిలీ ఎవరు, అందులో ఎవరున్నారు అంటే అతనికి జ్యోతిష్ పండితుడు. కుటుంబం అంతా చచ్చిపోయింది. భవిష్యత్తు చెబుతాం అనుకుని ఎవరెవరు భవిష్యత్తులో చెబుతాం అనేటువంటి ఈయనకి ఈరోజు ముహూర్తం బాగాలేదు. నేను బయటికి వెళితే హనుమాన్ జంక్షన్ దగ్గర నన్ను కాల్ చేస్తారు, నేను చచ్చిపోతాను అని తన భవిష్యత్తు ఎవరు తెలియలేదు. జ్యోతిష పండితుడు, పండితుడు, పండితుల వారు, ఆచార్య గారు, ఆయనకు తెలియలేదు భవిష్యత్తు, చచ్చిపోయాడు. అంటే జ్యోతిష శాస్త్రం తప్ప తప్పే. 2012 డిసెంబర్ 21 యుగాంతం అన్నారు, అది జరగలేదు. ఎవరు చెప్పారు యుగాంతం అవుతుంది అంటే? నాస్ట్రడామస్ అనేటువంటి జ్యోతిష పండితుడు అన్నారు, జరగలేదు. జయశాల పిడి సుందరరావు గారు 40 ఏళ్ల క్రిందటే జ్యోతిష్యం ఒక మూఢనమ్మకం అని జ్యోతిష్యాన్ని సవాల్ చేస్తూ జరగబోయేది, సంభవించబోయేది, కలగబోయేది మనుషులు ఎరుగరని దేవుడు చెప్పాడు గనక దేవుని మాటను బట్టి జ్యోతిష శాస్త్రం తప్పు అని సవాల్ చేస్తూ జ్యోతిష శాస్త్రాన్ని సవాలు చేసిన బైబిల్ అని ఆయన మాటలాడిన ఆడియో సిడి, ఆడియో ప్రసంగం మీకు దొరుకుతుంది కావాలంటే చూడండి. లేదు సుమాగర్జన పుస్తకం చూసినా ఆయన వ్రాసిన ఆర్టికల్ మీకు కనబడుతుంది. అంటే బైబిల్ చెప్పిన మాట ప్రకారం భవిష్యత్తు ఎవరు చెప్పలేరు, కలగబోవున్నది ఏదో మనుషులు ఎరుగరు. ఇప్పటికి అర్థమైంది టీవీ నైన్ వాడికి. ఇప్పుడు ఏమేస్తున్నాడు తెలుసా? జ్యోతిష్యం మూఢనమ్మకం అని ఇప్పుడు టీవీ నైన్ వాడు స్లోగన్లు వేస్తున్నాడు, ఇప్పుడు వేస్తున్నాడు. ఇప్పుడు అర్థమైంది మనం చెప్పిన తర్వాత. అంటే బైబిల్ ఎప్పటికైనా ఒప్పుకోవాలా? ప్రపంచం ఒప్పుకోవాలి, ఒప్పుకొని తీరాలి. ఇప్పుడు చదవండి మరలా మాట 14 వచ్చిన కలుగబోవున్నది. చిలక జ్యోతిష్యుడికి తెలియదు. ల్యాప్టాప్ పెట్టుకుని కూర్చొని టీవీలో చెప్పే జ్యోతిష్యుడికి కూడా ఏవి, వాడు చావు ఎప్పుడు చెప్పమని చూద్దాం. కలుగబోవున్నది ఏదో మనుషులు ఎరగకుండా బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుతారు. నరులు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో కళ్ళ ముందున్న మనుషులు, కళ్ళ ముందున్న ఈ జీవితం, చావక ముందున్న జీవితంలోని తర్వాత సెకండ్లు, తర్వాత నిమిషంలో, తర్వాత గంటలు ఏం జరుగుతుందో తెలియని ఈ మనిషికి నరులు చనిపోయిన తర్వాత ఏమి సంభవిస్తుందో వాళ్ళతో ఎవరు చెప్పగలరు, ఎవరికి తెలుసు అని అడిగాడు. ఎవరికైనా తెలుసా? ఈ భూమి మీద ఎవరైనా పిల్లలు తప్పిపోయారు అనుకోండి, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఎటు వెళ్ళారో తెలియదు, ఎవరి చేతిలో చిక్కారో తెలియదు. అందుకే మనం ఏం చేస్తాం? కనబడుట లేదు, పత్రికా ప్రకటనలు ఇస్తాం, లేదంటే మనమే వాల్ పోస్టర్స్ వేస్తాం. ఒకడు బిడ్డ జీవించి ఉన్నప్పుడే వాడు మన దగ్గర నుంచి తప్పిపోయి ఎక్కడికో వెళ్ళిపోతే వాడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో చెప్పలేని మనిషి దేని గురించి మాట్లాడుతున్నాడు? నరులు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారికి తెలియకపోయినా బుద్ధిహీనులు ఏం చేస్తున్నారు? విస్తారంగా మాట్లాడుతున్నారు. ఏమని మొదటి ప్రసంగంలో ఏమే ఉంటారు? ఏమండి 2 దినములుగా మీరు వింటున్నారు, విస్తారంగా మాట్లాడుతారు. ఏం మాట్లాడుతున్నారంటే ఒక ఆయన అంటాడు, ఏమండి జీవుడు గాలి, జీవుడు ఎవరట? గాలి, గాలి గాలిలో కలిసిపోయింది అంటాడు. నువ్వు చూసావా? నువ్వు చూసే మాట్లాడుతున్నావా?
చూసావా, చూసి మాట్లాడుతున్నావా? ఎవరు చూశారు? ఒక ఆయన అంటాడు, కళ్ళు తెరుచుకొని ఉన్నాడండి, కళ్ళల్లో నుండి పోయిందండి అంటాడు. ఏంటది? కళ్ళల్లో నుండి పోయిందండి. కంటికి కనబడిందా? ఆత్మ కనబడదండి. ఒక విద్యుత్ శక్తి ఎలాంటిదో ఆత్మ లాంటిది శక్తి, అది కనిపించేది కాదు. కరెంట్ ఉందో లేదో చూడండి అంటే ఏం చూస్తాం? లైట్ వెలిగిందో లేదో చూస్తాం. నువ్వు చూస్తున్నది లైట్, కరెంటుని కాదు. కరెంట్ ఉందో లేదో చూడాలంటే ఫ్యాన్ వేసి చూస్తాం. మనం తిరుగుతున్న ఫ్యాన్ చూడగలం, తిప్పుతున్న కరెంటు చూడలేం. కరెంట్ ఉందో లేదో చూడాలి ఉంటే టీవీ ఆన్ చేస్తాం. మనం టీవీ చూస్తున్నాం కానీ ఆ దానిని ఆడిస్తున్నా లేదా నడిపిస్తున్నా లేదా పనిచేయిస్తున్నా ఆ విద్యుత్ శక్తి కనబడదు. ఆత్మ కూడా శక్తి, కంటికి కనబడదు. అది కంటికి కనబడని ఒక ఆత్మ దేహాన్ని విడిచి వెళుతుంటే ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో నువ్వు చూడవు కదా. నీ కన్ను చూడలేదు కదా, పసిగట్టలేదు కదా. ఒక గాలి ఎట్టుంచి వచ్చిందో, ఎక్కడికి వెళుతుందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడికి వెళుతుందో మనుషులు చెప్పలేరు. నీ కంటికి కనబడని ఆత్మ ఏమైపోతుందో నువ్వు మాట్లాడడం ఏంటి? గాలి గాలిలో కలిసిందని అంటే ఇప్పటి వరకు అతని దేహంలో ఉన్నది ఏమనుకుంటున్నావు? గాలి అనుకుంటున్నావా? అంటే ఇప్పటి వరకు అతను మాట్లాడడానికి, అతను నడవడానికి, అతను పనిచేయడానికి, అతను ఆలోచించడానికి, అతను ప్రేమించడానికి, అతను పగపించుకోవడానికి, అతను ఏమంటే బాధ్యతలు తీసుకోవడానికి, ఇలాగో మనిషిగా బ్రతికున్నప్పుడు ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి కారణం అతనిలో గాలి ఉంది. ఇప్పటి వరకు చావు పేరుతో గాలి వెళ్ళిపోయింది అని చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటి వరకు అతన్ని బ్రతికించింది గాలా? మరి అదే మాట్లాడుతున్నావు కదా, గాలి గాలిలో కలిసిపోయింది అని. అంటే ఇప్పటి వరకు అతనిలో ఉన్నది ఏమనుకుంటున్నావు? గాలి ఉందనుకుంటున్నావా? ఒకవేళ పోయింది గాలి అయితే ప్రాబ్లం లేదండి, గాలి పంపులు చాలా ఉన్నాయి. మరలా గాలి పెట్టించే లేవాలి కదా. పోయింది గాలి అయితే పెద్ద ప్రాబ్లం లేదు, గాలి పెట్టచ్చు మళ్ళీ. మరి గాలి పెడితే లేవట్లేదే. అంటే పోయింది గాలి కాదు, మరేంటి? ఆత్మ. అది మహాశక్తి, గాలిలో కలవదు. విస్తారంగా మాట్లాడుతున్నావు. మరొకడు అంటాడు, గాలిలో కలవడం ఏమో కానీ గాలిగా మారాడు అంటాడు. గాలిగా అంటే దయ్యంగా. చచ్చిపోయిన వ్యక్తులు దయ్యంగా మారి, దురాత్మలుగా మారి, ప్రేతాత్మలుగా మారి మనుషుల మీదకి వచ్చేస్తారు కోరికలు తీరక. ఇది కూడా అబద్ధమేనండి. నువ్వు చూసావా దయ్యంగా మారడం, మనుషులను ఆవహించడం? చాలా మందిని చూస్తున్నాం కదండి దయ్యం పట్టిన వాళ్ళు. అసలు అది దయ్యమే కాదు, మానసిక రోగాలు అవన్నీ. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత, ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత ఏమవుతుందో నువ్వు కంటికి చూడని, కంటితో చూడని నీవు వింతగా ప్రవర్తిస్తున్న వ్యక్తులను చూసి ఆ దయ్యం పట్టిందే నువ్వు అనుకుంటున్నావే, అబద్ధం అది, మోసం అది. దేవుడు ఎవరు రాయించాడో చూస్తారా? యోబు గ్రంథం 21:13. యోబు గ్రంథం 21:13. మనుషులు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. మనుషులు ఏం చేస్తున్నారు? శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతారట. ఒక్క క్షణమని పాతాళానికి దిగుతురు. ఆత్మ ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోవాలంటున్నాడు దేవుడు. కన్ను మూసారా మరి క్షణం పాతాళంలో ఉంటాం. మరి మీరేంటండి? తలాన వెంకాయమ్మ చనిపోయింది, పిల్లల మీదో, ఇంటి మీదో, భర్త మీదో మనాది తీరక ఇంటి చుట్టూ తిరుగుతుంది. నువ్వు చూసావా? చూసినట్టే చెప్తుంది. రాత్రి తెల్ల చీర కట్టుకొని వాళ్ళ ఇంటి అరుగు మీద కూర్చుంది. నేను అటువైపు వెళ్ళగానే అలా వెనక్కి సరిగి వెళ్ళిపోయింది, పారిపోయింది అంటది. అబ్బా
ఏం కదలిప్ప ఇంటి అరుగు మీద కూర్చుందా, బావి దగ్గర కూర్చుందా, గోడ మీద కూర్చుందా? దేవుడు అంటున్నాడు ఒక మనిషి చనిపోగానే ఆత్మ ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళాలంటున్నాడు? పాతాళానికి వెళ్ళాలి, ఒక్క క్షణంలో వెళ్ళాలి. నేను మాట అడుగుతానండి, ఏదో మనిషి చనిపోయిన తర్వాత దయ్యాలుగా మారి ఇక్కడ కొన్నాళ్ళు తిరుగుతారని నువ్వు అంటున్నావు? చావగానే ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళాలని దేవుడు అంటున్నాడు. ఎవరి మాట నమ్మాలి, నీ మాట దేవుడి మాట? ఎవరి మాట నమ్మాలి? నీ మాట అబద్ధం, దేవుడి మాట రైట్. ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్తారు, ఇక్కడ దయ్యాలుగా తిరగరండి. ఒకవేళ అదే నిజమైతే నుండి దయ్యాలుగా ఏమంటే కోరికలు తీరిన వాళ్ళు దయ్యాలుగా ఈ భూమి మీదకి వస్తారన్నది నిజమైతే ఏం జరుగుతుందో తెలుసా? ఒక ఆవిడ చనిపోయింది, పాపం ఆమెకి బంగారం అంటే చాలా ఇష్టం. బంగారం గొలుసు కొనుక్కోవాలనుకుంది, కొనుక్కోకుండానే చనిపోయింది. ఆమె దయ్యం అయితే ముందేం చేస్తుందో తెలుసా? నగల షాప్కి వెళ్ళిపోయి నగలన్నీ దొంగతనం చేసి తీసుకెళ్తుంది. ఒక మనిషి దొంగతనం చేస్తుంటే సీసీ కెమెరా పట్టుకుంటారు, కానీ ఒక దయ్యం దొంగతనం చేస్తుంటే సీసీ కెమెరాలు పట్టుకుంటే పట్టుకుంటారా? మరి జోయా లుక్కాస్లో కానీ చందన బ్రదర్స్లో కానీ లేదంటే ఏమండి ఈ జ్యువెలరీ షాపుల్స్లో షాపుల్లో ఏమండి రాత్రి షాపులో దయ్యాలు పడి మా బంగారం అంతా ఎత్తుపోయాయండి, ఎప్పుడైనా చెప్పారండి? ఎప్పుడైనా ఎదురు జరగడం లేదు. నువ్వు కట్టు, నువ్వు అల్లిన కట్టు కదా అబద్ధం, అది కట్టు కదా అది. పోని మీ ఇంట్లో ఉన్న బంగారం ఎప్పుడైనా దొంగతనం చేసే దయ్యం కోరికలు, బంగారం కోరిక కదా దయ్యానికి, చెప్పండి అబద్ధం అది. ఇంకో కథలు ఏమంటే తెలుసా? ఏమండి దయ్యం అంటే పాడుబండ బంగ్లాలో ఉందండి. బ్రతికున్నప్పుడు ఎవరైనా పాడుబండ బంగ్లాలో ఉండాలనుకుంటారా, మంచి బంగ్లాలో ఉండాలనుకుంటారా? మంచి బంగ్లా 27 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడట ఎవరు? అనిల్ అంబానీ. అనిల్ అంబానీ బొంబాయిలో 27 అంతస్తుల బిల్డింగ్, ఎంతమంది ఉంటారు తెలుసా? 5గురే, 5 మెంబర్స్. మరి 27 అంతస్తుల్లో ఏముంది? అందులోనే మార్కెటింగ్ షాపింగ్ మాల్, అందులోనే బాల్కనీ, అందులోనే స్విమ్మింగ్ పూల్ పార్కు, అందులోనే సినిమా హాలు, అందులోనే స్కూలు, అందులోనే గుడి. మొత్తం 27 అంతస్తులు, 5గురే. పనివాళ్ళు ఎంతమంది తెలుసా? సుమారుగా 38,000 మంది. బిల్డింగ్ కాస్ట్ ఎంతో తెలుసా? కొన్ని వేల కోట్లు. ఏమండి ఏ దయ్యమైనా బ్రతికున్నప్పుడు నేను మంచి బిల్డింగ్ లో ఉండాలనుకొని ఆ కోరిక తీరక చచ్చిపోతే ముందు ఎక్కడికి వెళ్తుందో తెలుసా? బొంబాయిలో అనిల్ అంబానీ ఇంటికి వెళ్ళి వాళ్ళని పట్టి పీడించి బయటకు పంపించాలి. పర్వాలేదు, ఎందుకు జరగట్లేదు? పాడుబడ్డ బంగ్లాలో ఉండవండి దయ్యాలు, అదేం కారణం వాటికి? పైగా మన కథలు ఎలా ఉంటాయంటే మగవాళ్ళు, మన కథల్లో మగవాళ్ళు దయ్యాలు కాదు, అందరు ఆడవాళ్ళే. ఆడదయ్యాలే ఉంటాయన్ని, పగబట్టి పాడుకుంటూ తిరుగుతుంటాయి. నిన్ను వేయడం నేడదు, నేనే. తెల్ల చీర ఉండాలంట దయ్యానికి. ఏ పాపం బతుకున్నప్పుడు చాలా రంగుల చీరలు కడతాయి కదా, ఆడవాళ్ళు చాలా రంగుల చీరలు కడతారు. దయ్యం అయిపోగానే తెల్ల చీర ఎందుకని? దయ్యాలకి ఏమైనా యూనిఫామ్ ఉందా? స్కూల్ పిల్లలకి యూనిఫామ్ అట్ట తెల్ల చీర ఎందుకు కట్టాలి? ప్రతికున్నప్పుడు చాలా రకాల పూలు ఉంటాయి, బంతి పూలు ఉంటాయి, గులాబీ పూలు ఉంటాయి, జాజి పూలు ఉంటాయి, చామంతి ఉంటాయి. అదేంటో దయ్యమైపోతే మల్లెపూలు మాత్రం పెడతాయట, అదే కర్మ. జడలేసుకో దయ్యాలు విరమోసుకుంటాయి. తర్వాత రాత్రి 12 గంటలకు అర్ధరాత్రి అమావాస్య, గల్లు 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 అంటూ గజ్జలు ఉండాలట కంపల్సరీ. ఒక ఆయన అంటాడు కదా, మనిషి అయితే కాళ్ళు ముందుకుంటే దయ్యం అయితే వెనక్కుంటాయి. రోడ్డు మీద ఒక ఆయన ఎవరో ఎదురొచ్చి చుట్ట అడిగారట, అప్పుడు నేను భయంతో అగ్గిపుల్ల గీసి చూస్తే కాళ్ళు వెనుక్కున్నాయట. బా ఏం కథ చెప్తాడండి మనకి? కాళ్ళు వెనుక్కుంటే దయ్యం, ముందుకుంటే మనిషి, ఎవరన్నారండి? ఇవన్నీ కట్టు కథలు. ఒక్క క్షణంలో మరణించిన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలని ఉంది బైబిల్లో? పాతాళ.
కుమారులు మనుషులు ఎరుగకొండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి సంభవించునో వారికి ఎవరు తెలియజేస్తారు? మనుషులలో ఎవడు చెప్పలేడు. మరి చెబుతున్న మాటలన్నీ పచ్చబద్దాలు. ఎవరు చెప్పాలి? కంటితో ఆత్మను నువ్వు చూడలేవు, కానీ దేవుడు చూస్తాడు. ఆయన చెప్పాలి. ఆయన ఏం చెప్పాడు అంటే, మరణం అనే ద్వారములోనికి ప్రవేశించగానే, మరణం అనే మార్గము గుండా ప్రవేశించగానే రెండు స్థలాలు, రెండు దారులు ఉంటాయండి, రెండు రోడ్లు ఉంటాయి. ఒకటి జీవమునకు, లేదా దేవుని కొరకు బ్రతికి నీతిమంతులుగా మరణించిన వారైతే పరదేశు అనే ఒక నెమ్మది పొందే స్థలానికి వెళతారండి. పాతాళ లోకంలోనే ఉంది ఇది కూడా. ఇది కూడా పాతాళ లోకంలోనే ఉంది. అలాగే దేవుడి కొరకు బ్రతకకుండా ఈ లోకంలో ఆశల కొరకు, తమ ఇష్టాల కొరకు బ్రతికి దుర్మార్గులుగా నశించి చనిపోతే మరణం అనే ద్వారంలోనికి ప్రవేశించగానే వాళ్లకు వేదనకరమైన స్థలం వెళ్ళే దారి ఉంటుందండి. మన ఆహార వాహికొంది తెలుసా? మనం భోజనం చేసినప్పుడు మన నోటి నుండి రెండు గొట్టాలు ఉంటాయండి. ఒకటి ఊపిరితిత్తులకు వెళ్ళే గొట్టం, మరొకటి కడుపులోనికి వెళ్ళిపోయే గొట్టం. ఇది ఆహార వాహిక, అది శ్వాసనాళం. ఈ రెండు ఒకే చోట కలుస్తాయి, కానీ ఇక్కడ ఒక కవాటం ఉంటుందండి. గాలి వచ్చినప్పుడు కడుపులోనికి వెళ్లకుండా ముక్కులోనికి, అనగా ఆ ఊపిరితిత్తులలోనికి వెళ్ళేలా అది తలుపు తెరుచుకుంటుంది. గాలి అయితే అటు పంపిస్తుంది. ఆయన వచ్చిందనుకోండి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అడ్డుకొని ఇటు పంపించేస్తుంది. ఒక తలుపులా ఉంటుంది, కవాటం అంటది. అది ఈ కంటపిల్లములో ఉండి గాలిని ఊపిరితిత్తుల్లోనికి, ఆహారాన్ని జీర్ణాశయంలోనికి అదే దగ్గరుండి పంపిస్తుంది. ఒకే చోట, ఒకే ద్వారము, రెండు మార్గాలు ఉంటాయి ఆ ద్వారం దగ్గర. గాలిని ఇటు పంపిస్తుంది, ఆహారాన్ని అటు పంపిస్తుంది. చదువుకున్న వాళ్ళకి తెలుసుంది. అలాగే మరణం అనే ద్వారంలో నీతిమంతుడు ప్రవేశించగానే తలుపు పరదేశం వైపు తెలుసుకుంటుంది. దుర్మార్గుడు ప్రవేశించగానే తలుపు వేదనకరమైన స్థలంలోనికి పంపించేస్తుంది. అంటే మరణం అనేది మనిషికి ముగింపు కాదు. మరో లోకానికి, మరో జీవితానికి, మరో కాలానికి, మరో విశ్వానికి అది ఆరంభం. మరణం అనే ద్వారము నుండి మరో విశ్వంలో అడుగు పెడుతున్నారు, లేదా మరో లోకంలో అడుగు పెడుతున్నారు, మరో జీవితంలోకి అడుగు పెడుతున్నారు. అందుకే షేక్స్పియర్ పూర్తిగా అవగాహన లేకపోయినా కొంతవరకు ఒక మాట చెప్పాడండి, డెత్ ఈస్ ది గేట్ ఆఫ్ లైఫ్ అన్నాడు. డెత్ ఈస్ ది గేట్ ఆఫ్ లైఫ్. అందరికీ కాదు సుమండి, అది షేక్స్పియర్కి తెలియదు, కొంత నిజం చెప్పాడు. కొందరికి జీవం ఇవ్వడానికి, కొందరికి నిత్య నాశనం ఇవ్వడానికి మరణం అనేది ఒక గేట్లా ఉంటుంది. గేట్లా అంటే ఈ భూమి మీద తనువు చాలించి మట్టిలోనికి ఈ శవాన్ని పంపించిన తర్వాత ఆత్మ రెండు స్థలాలకు చేరిపోతుంది. ఒకే లోకంలో ఉన్న రెండు స్థలాలు, పాతాళ లోకంలో ఉన్న రెండు స్థలాలు. అందుకే లోకసువార్త 16:19 నుంచి మనం చూడగలిగితే నీతిమంతుడైన వాడు, దుర్మార్గుడైన వాడు ఒకే లోకంలో రెండు వేరువేరు ప్రదేశాలకు వెళ్ళినట్లుగా క్లియర్ గా మనకు కనబడుతుంది. లోకసువార్త 16:19. లోకసువార్త 16:19 చదవండి. ధనవంతుడు ఒకడుండెను, వాడికున్న పని, వాడికున్న దినచర్య చూడండి. ఉదారంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు వేసుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. దేవుడు అక్కర్లేదు, భక్తి అక్కర్లేదు, బైబిల్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు వాడికి. ప్రతిదినము బహుగా సుఖపడడం ఒక్కటే అతనికి తెలిసింది. అదే కాలంలో, అదే ప్రాంతంలో, అదే చోట, అదే ఇంటి దగ్గర లాజరు అనే ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు. వాడు ఎలా ఉన్నాడో తెలుసు? శరీరం అంతా కురుతులతో నిండిపోయింది. చదువు. అతడు ధనవంతుడు ఇంటి వాకిట పడి ఉన్నాడు.
అతని బల్ల మీద పడి రొట్టె బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోలేడు. అంతే కదండి, ఆకలి తీర్చుకోలేడు. గేటు బయట ఉన్నాడు, ఇంటి వాకిట్లో పడి ఉన్నాడు, వాకిట్లో పడి ఉన్నాడు. ధనవంతుడు భోజనం చేయాలి, ఆ భోజనం చేసినప్పుడు రొట్టె ముక్కలు కింద పడాలి, ఆ కింద పడిన రొట్టె ముక్కలు పని వేళ బయట పడేయాలి, అప్పుడు వచ్చి నేను ఆహారం తీసుకోవాలని అనుకుంటుంటే అతనితో పాటు ఏమున్నాయట అక్కడ? కుక్కలున్నాయి. ఆ కుక్కలు ఆహారాన్ని తింటున్నాయి. తర్వాత చేంజ్ చేస్తున్నాయట కురుపులు, కురుపులు నాకేస్తున్నాయి. ఇన్ఫెక్షన్ కదండి, కుక్కలు వచ్చి కురుపులు నాకడం అంటే ఇన్ఫెక్షన్ ఇంకా పెరిగిపోతుంది. ఇంకా చదవండి, తర్వాత చదవండి. ఆకలితో చచ్చిపోయాడు, రోగంతో చచ్చిపోయాడు, శరీరం అంతా కురుపులు 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 కురుపులు, బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది, సెప్టిక్ అయిపోయిందండి. దానికి తోడు ఆహారం లేదు. రొట్టె ముక్కలు ఎవరైనా ఎవరికేస్తారండి? కొంచెం ఆరోగ్యంగా ఉన్నవాడిని చూస్తే దగ్గరికి రాబుద్ది అవుతుంది, ఒక రొట్టె ముక్క ఇవ్వబుద్ది అవుతుంది. శరీరం అంతా సెప్టిక్ అయిపోయి చూడడానికి కప్పు కొడుతున్న ఈ దేహం దగ్గరికి ఎవరు వస్తారు, ఎవరు ఆహారం వస్తారు? ఆకలితో చచ్చిపోయాడు, శరీరం అంతా కురుపులతో ఇన్ఫెక్షన్ అయిపోయి చచ్చిపోయాడు. అలా చచ్చిపోగానే ఏం జరిగిందో చూడండి, దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుట కథడు. ఏమండి, ఆరోగ్యం బాగాలేదేమో, శరీరం బాగాలేదేమో, అందం లేదేమో, కానీ ఇతను దేవుని కోసం బ్రతికిన వ్యక్తి అని అర్థమైపోవాలండి, భక్తుడని అర్థమైపోవాలి, దేవుణ్ణి ప్రేమించినవాడు, దేవుని ధర్మం ఏంటో తెలిసినవాడు. అందుకే అతను చనిపోగానే అతని కొరకు దేవదూతలు వచ్చాయి. ఎక్కడ కొనిపోబడుతున్నాయట, ఎక్కడికి కొనిపోతున్నాయట? లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు, అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి, నీతిమంతుడు. అబ్రహాం ఎక్కడున్నాడో అక్కడికి లాజరు వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగింది? ధనవంతుడు కూడా చనిపోయి, ధనవంతుడు కూడా చనిపోవడం ఏంటి? ధనవంతుడు అయితే చచ్చిపోడా? ధనవంతుడైనా చచ్చిపోవాలి, కుబేరుడైనా చనిపోవాలి, బిలిగేట్స్ అయినా చనిపోవాలి, అంబానీ అయినా చనిపోవాలి. చావుకు ఎవరైనా ఒక్కటే. చచ్చిపోయాడు ధనవంతుడు, చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు, అక్కడ బాధపడుచున్నాడు. చాలా మంది దీన్ని కథ అనుకుంటారు, చాలా మంది యేసుక్రీస్తు ఏదో ఉపమానం చెప్పాడు అనుకుంటారు. ఆయన ఉపమానం చెప్పాడు కానీ ఇది కథ కాదు, జరిగినది చెప్పాడు, జరిగినది. ఉపమానమని ఏదో కథ చెప్పాడని, కల్పితం చెప్పాడని చాలా మంది అమాయకంగా అనుకుంటున్నారు. తప్పది, యథార్థ గాథ చెప్పాడు, జరుగుతున్నది చెప్పాడు ఆయన. అబ్రహాం అనే క్యారెక్టర్ కల్పితం కాదే, ఒరిజినల్. కనాను భూమిలో బ్రతికినవాడు, కల్దీయుల దేశం నుంచి వచ్చినవాడు అబ్రహాం. ఈ భూమి మీద అతనికి ఒక చరిత్ర ఉంది. అతని రొమ్మును ఆనుకోవడానికి ఈ లాజరు కొడిపోబడ్డాడు. ధనవంతుడు కూడా చచ్చిపోయి పాతి పెట్టబడింది. అప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాడట? పాతాళంలో బాధపడుచు. కన్నులెత్తి పాతాళంలో దూరంగా చూస్తే దూరాన్ని ఎవరో కనపడుతున్నారట. పాతాళ లోకంలో దూరంగా ఎవరో కనబడుతున్నారు? అబ్రహామును, అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరు. అదేంటండి, ధనవంతుడు పాతాళలోనికి వెళితే దూరం నుంచి చూస్తే అక్కడ అబ్రహాము లాజరు కనబడ్డమేమిటి అంటే, వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు కూడా మంటల్లో కేకలేస్తున్నారు, వాళ్ళు కూడా వేదనకరమైన స్థలంలో ఉన్నారని మీరు అనుకోకండి. పాతాళం అంటే రెండు భాగాలు కలిగిన ఒక ఇల్లు లాంటిది. ఒక ఇల్లు ఉందనుకోండి, రెండు పోర్షన్లు ఉంటాయి. చాలా మంది రెండు పోర్షన్లు కట్టుకుంటారు, ఈ పక్క ఒక పోర్షన్, ఈ పక్క ఒక పోర్షన్. పాతాళం కూడా అలాంటిదే, రెండు భాగాలుగా విభజించబడి ఒక ప్రక్క నీతిమంతులు నెమ్మది పొందే స్థలం అది, మరో ప్రక్క దుర్మార్గులైన వారు, అనీతిమంతులైన వారు వేదన పొందే స్థలం అది. ధనవంతుడు వేదన పొందే స్థలానికి వెళ్ళిపోయి కన్నులెత్తి చూస్తే దూరంగా
నీతిమంతులు ఉండే చోట, నెమ్మది పొందుతున్న చోట, ప్రశాంతత ఉన్న చోట అబ్రహాం కనబడుతున్నాడు. అతని రొమ్మున లాజరు కనబడుతున్నాడు. కనులెత్తి చూడగాని అప్పుడు పిలుస్తున్నాడు, చూడండి అబ్రహాం, తండ్రి అయిన అబ్రహామ నా యందు కనికరపడి నా అదో అతని వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపించటన్నాడు. అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు లాజర్ అంటే చీపు, చులకన, తప్పించిడు పంపించంటున్నాడు. అంటే లాజర్ని ఎలా చూస్తున్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నైట్ ముందు ఉండేవాడు కదా, ఇటు పంపించు, నువ్వు రావద్దులే, నువ్వు పెద్దోడు కానీ ఆ లాజర్ని పంపించు. లాజర్ రాడు, పొజిషన్ మారింది. ఈ భూమి మీద ఉన్నప్పుడు నీ ఇంటి వాకిట పడి ఉన్న లాజర్ ఇప్పుడు నీ ఇంటి వాకిట పడి ఉన్న ఆ లాజర్ కాదు. ఇప్పుడు రాడు, రాడు, చుక్క నీళ్ళు ఇవ్వడు. ఏమని సమాధానం ఇస్తున్నాడు చూడండి అబ్రహాం. అబ్రహాం ఏమని సమాధానం ఇస్తున్నాడు? అందుకు అబ్రహాం, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించావు, అలాగుననే లాజరు కష్టం అనుభవించదని జ్ఞాపకం చేసుకో. నా కోసం, దేవుని కోసం వాడు కష్టం అనుభవించాడు, నువ్వేమో నీ ఇష్టానుసారంగా బ్రతికావు, సుఖం అనుభవించావు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. చూసారా, ఒకే లోకంలో రెండు జరుగుతున్నాయి. వాడు నెమ్మది పొందుచున్నాడు, మేమంతా నెమ్మది పొందుచున్నాం, నువ్వు యాతన పడుచున్నావు. అంటే కన్ను మూయగానే మరణం తర్వాత ఏం జరుగుతుందంటే, మనిషిగా నరునిగా పిలవబడిన ఆత్మ రెండు స్థలాలకు చేరిపోతుంది ఇమ్మీడియట్లుగా, నిమిషంలో. ఏంటా రెండు స్థలాలంటే, పాతాళ లోకంలో ఉన్న ఒకటి వేదనకరమైన స్థలం, అయితే రెండవది నెమ్మది పొందే స్థలం. నెమ్మది పొందే స్థలానికి పరదైస్ అని పేరు పెట్టారు, పరదైస్ అని పేరు పెట్టారు. ఆ పరదైస్సులోనే హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు మరణించిన నీతిమంతుల ఆత్మలన్నీ అదే పరదైస్సులో ఉన్నాయి. యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడిన వారిలో ఇద్దరు దొంగలలో ఒకడు మారిపోయాడండి. ప్రభువైన యేసు, నీవు నా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, యేసుక్రీస్తు ఏమన్నాడండి ఆ రోజు లోకాసు వార్త 23వ అధ్యాయం వచ్చిన లోకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం లోకసువార్త 23వ అధ్యాయం 43వ వచనం అందుకు యేసుక్రీస్తు వానితో, నేడు నీవు నాతో కూడా. అంటే ఒక మనిషి మరణించగానే అతను నీతిమంతుడైతే ఎక్కడికి వెళ్ళాలన్నమాట? పరదైస్కి. అదే ఒక మనిషి అనీతిమంతుడైతే ఎక్కడికి వెళ్ళాలన్నమాట? వేదనకరమైన స్థలానికి. మరణంతో ముగింపని ఎవరండి అన్నారు? మనిషి జీవిత పయనం గురించి చాలా మందికి అర్థం కాలేదండి. ఒకనాడు మనము పరలోకం నుండి వచ్చామండి, మన ప్రారంభం పరలోకం. దేవుడు చెప్పిన వాయించిన మాటది ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 27వ వచనాన్ని మీరు చూస్తే, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 27 శాశ్వతుడైన దేవుడు ఈ భూమి పుట్టక ముందు నుంచి శాశ్వతుడైన దేవుని గర్భములోను ఉన్నావు. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. 90 కీర్తన మొదటి వచనం చూడండి, కీర్తన 90 మొదటి వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మనిషి పయనం ఎక్కడ నుండి ప్రారంభమైందంటే, మొట్టమొదట మనము దేవుని గర్భములో దేవుని నివాసముగా చేసుకుని ఆయన గర్భవాసములో ఉన్నాం. అక్కడ నుండి భూమి మీదకి వచ్చాం. ఈ భూమిని విడిస్తే మరణం పేరుతో, మరణం అనే ద్వారంలోకి ప్రవేశించి రెండు లోకాలకు, రెండు ప్రదేశాలకు చేరిపోతున్నాం.
అది పాత్రల లోకంలో. మనము నీతిమంతులుగా చనిపోతే పరదేశంలోకి, అనీతిమంతులుగా చనిపోతే వేదనకరమైన స్థలంలోకి. ఇదండి మనిషికి మరణ ముగింపు కాదండి, మరో లోకంలోనికి ప్రవేశం అండి, మరో జీవితానికి ఆరంభం అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి పరిస్థితి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి పరిస్థితి? పర్వాలేదండి, నీతిమంతులుగా వెళ్ళిన వాళ్ళ పరదేశంలో నెమ్మది పొందుతున్నారు కనుక అలాగే ఉండిపోతే పర్వాలేదు అనుకుంటే కుదరదండి. ఎందుకంటే వారందరి ఆశ ఒకటి ఉంది, దేవుడిని చేరుకోవాలిగా, తండ్రి అయిన దేవుడి దగ్గరకు వెళ్ళాలిగా. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మనమంతా పరలోకం వెళ్ళాలి, తండ్రి చెంతకు వెళ్ళాలి, ఆయన సింహాసనం మీద కూర్చోవాలి. అదెప్పుడు జరుగుతుంది? యేసుక్రీస్తు అన్నాడు, నేను మరలా వచ్చి నేనుండు స్థలంలో మీరు ఉండు లాగున నేను మరలా వస్తాను. అంటే రెండవ రాకడంలో అది సాధ్యపడుతుంది. మరణించగానే పాతాళ లోకానికి వెళ్ళిపోవాలి, నీతిమంతుడైనా అనీతిమంతుడైనా. ఆ పాతాళ లోకంలో నీతిమంతుడు నెమ్మది పొందే స్థలంలో ఉండాలి, అనీతిమంతుడు వేదనకరమైన స్థలంలోకి వెళ్ళాలి. మరి పరలోకం ఎప్పుడండి వెళ్ళాలి? ఎప్పుడండి పరలోకం వెళ్ళాలి? వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారండి, వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. యోహాను సువార్త 14:2 నుంచి మీరు చూస్తే, యోహాను సువార్త 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, ఒకవేళ లేకపోతే లేవని మీతో చెప్పేవాడిని, కానీ ఉన్నాయి. నేను ఇప్పుడు ఎందుకు వెళుతున్నానంటే, మొదటి రాకడలోనే అన్నాడు, నేను ఇప్పుడు ఎందుకు వెళుతున్నానంటే మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినేడలా, నేనుండే స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని నా యొద్దకు తీసుకొని పోతాను, నా యొద్ద ఉండుటకు తీసుకొని పోతాను. అంటే రెండవ రాకడలో పరదేశంలో ఉన్న ఆత్మలు, ఈ భూమి మీద బ్రతికున్న నీతిమంతులు అందరినీ కలుపుకొని ఆయన రెండవ రాకడలో పరలోకానికి తీసుకువెళతాడు. ఎలా జరుగుతుంది ఇదంతా? ఎలా సంభవిస్తుంది ఇదంతా? ఎలా జరుగుతుందో యేసుక్రీస్తు చెబుతున్నాడు. చాలా జాగ్రత్తగా చూడండి, ఆయనే చెబుతున్నాడు. యోహాను సువార్త 5:28 యోహాను సువార్త 5:28 దీనికి ఆశ్చర్యపడకండి. అంటే ఇప్పుడంటే మనం అనేక మార్లు చదివాము కనుక మనకెందుకో పెద్దగా ఆశ్చర్యం అనిపించట్లేదు. మనం అనేక సార్లు విన్నాం కనుక పెద్దగా ఆశ్చర్యం అనిపించటం లేదు. కానీ మొట్టమొదటిగా ఈ ప్రపంచానికి ఈ విషయాన్ని యేసుక్రీస్తు చెబుతున్నప్పుడు ప్రపంచం నివ్వెరపోయింది, ఆశ్చర్యపోయింది. వాళ్ళకి అర్థం కాలేదు ఆ సంగతులు. ఏంటా సంగతి అంటే, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ, సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు, జీవ పునరుద్ధానమునకు కీడు చేసిన వారు, అంటే కీడు చేసి చచ్చిపోయి సమాధిలో పెట్టబడిన వాళ్ళు కూడా తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదారు. ఎక్కడి నుంచి బయటకు వస్తారన్నాడు? సమాధులలో ఉన్న వారందరూ మరణించిన తర్వాత పాతాళ లోకంలో కొందరు పరదేశికి కొందరు వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పటికీ ఎల్లకాలం శాశ్వతంగా యుగ యుగాలు అలాగే ఉండిపోతారేమో అనుకుంటే యేసుక్రీస్తు అన్నాడు, కాదు నాయన, మరొకటి జరగవలసింది అన్నాడు. ఏంటిది? నేను రెండవసారి వచ్చినప్పుడు సమాధులలో ఉన్నారే ఆ సమాధులను పగలగొట్టుకుని వాళ్ళు బయటకు వస్తారు నాయన అన్నాడు. ఆ రోజు శిష్యులు ఆశ్చర్యపోయారండి. ఆ రోజు ఆయన మాటలు విన్న వాళ్ళంత ఆశ్చర్యపోయారు. ఆయన ముందే చెప్పాడు, దీనికి ఆశ్చర్యపడకండి అన్నాడు. మనకు కూడా ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలు, ఎన్నో అనుమానాలు.
అలాంటి అనుమానమే ఒకరికి వచ్చిందండి. మొదటి కొరింథి పత్రిక 15:33 నుండి చూడండి, ఒకరికి అనుమానం వచ్చింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33 అయితే వారు మృతులు ఎలాగూ లేతురు. ఏమంట 35 నుంచి చదువుతున్నాం. అయితే అదేంటండి, సమాధుల్లో నుంచి సమాధుల్లో ఉన్న వారు లేస్తారని యేసుప్రభువు అంటున్నాడు. ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు ఆయన సమాధుల యొద్దకు వచ్చి తన మాటతో లేపుతానంటున్నాడు. ఆయన శబ్దం విన్నవాళ్ళు, ఆయన మాట విన్నవాళ్ళు, ఆయన స్వరం విన్నవాళ్ళు లేస్తారంటున్నాడు. ఒకడు అడుగుతున్నాడట, మృతులు కదా వాళ్ళు ఎలా లేస్తారు, సమాధుల్లోంచి రావడం ఏంటి, వాళ్ళు సమాధుల్లోంచి రావడం ఏంటి, శరీరం ఎక్కడుంది, వారు ఎలాంటి శరీరంతో వస్తారు. ఒకడు అడుగుతున్నాడు, అనుమానం ఉంటే అడగాలండి, అవివేకులే కానీ అడిగి తెలుసుకోవాలి. ఏమంటి, మనకు కూడా అనుమానం ఉంది. మట్లు పెట్టిన తర్వాత అండి ఒక నెల రోజులకు చూస్తే ఈ ఆకారం ఇలా ఉండదండి, పాడైపోతుంది. రెండు నెలలు పోయిన తర్వాత చూస్తే అనుకోండి మాంసం కనపడదండి, ఎముకలు కనబడతాయి. ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆగి చూసారనుకోండి అసలు కొంచెం కూడా తడి అనేది కానీ పచ్చి అనేది కానీ కనపడదండి, ఎండిపోయిన ఎముకలు కనబడతాయి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత చూసాం అనుకోండి ఆ ఎముకలు కూడా అరిగిపోయో కరిగిపోయో మట్లు కలిసిపోతాయి. ఏమండి, యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు? వస్తానని చెప్పి ఇప్పటికి 2000 అవుతుంది, 2000 సంవత్సరాలు. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఇప్పటి నుంచి ఇంకెన్ని సంవత్సరాల తర్వాత వస్తాడో చెప్పలేదు. సమాధులలో ఎప్పటి నుంచి పెట్టబడ్డారు? మొట్టమొదట మరణించిన మనిషి ఎవరైనా హేబే. ఎన్ని సంవత్సరాలు అయిందండి ఆయన చనిపోయి, లెక్కలేండి ఒకసారి. ఇప్పటికి 6000 సంవత్సరాలైంది మొదటి మనిషి మరణించి. 6000 సంవత్సరాలు ఇప్పటికీ, 6000 సంవత్సరాల క్రితము సమాధులు పెట్టబడిన హేబేలు శవం దొరుకుతుందా, ఉంటుందా? ఎలా లేస్తారు ఎప్పుడైనా ఆలోచించారా? 6000 సంవత్సరాల క్రితం పెట్టిన హేబేలు శవం దొరకదు. యేసుప్రభు ఇంకెప్పటికి వస్తాడు? 2000 కావచ్చు, ఇంకా 4000 కావచ్చు, ఇంకా 6000 కావచ్చు. అక్కడ అడుగుతున్నాడట, ఎట్టి శరీరంతో వస్తారండి, ఇదంతా మట్టిలో మట్టి అయిపోయింది కదండి, ఎలా వస్తారండి, ఎలా వస్తారు? మనకి కూడా అదే డౌట్ కదండి. ఏమండి ఆయన అన్నిటికీ సాధ్యం అండి, ఆయన చనిపోయిన వాళ్ళని లేపుతాడు. ఏమండి మొదటి శతాబ్దంలో చచ్చిపోయిన వాళ్ళని లేపలేదా? లేపాడు, లేపాడు. 4 రోజులు సమాధిలో ఉన్న లాజరు శవాన్ని లేపాడు, లేపలేదా? లేపాడు. నాయన అనే ఊరిలో ఒక విధవరాలి కుమారుణ్ణి బాడిని ముట్టి అతన్ని లేపాడా లేదా? లేపాడు. ఎయిరు కుమార్తెను 12 ఏళ్ల ఈడు కలిగిన పాపను లేపాడా లేపలేదా? మృతుల్లో ఉండి లేపాడు. ఏమండి, 5 కొని యవనస్తుణ్ణి లేపాడా లేపలేదా? పౌలు గారు లేపాడు. పేతురు గారు తబితానే ఆమెను బ్రతికించాడా బ్రతికించలేదా? బ్రతికించాడు. అంటే చచ్చిపోయిన వాళ్ళు బ్రతుకుతున్నారు అనడానికి రుజువులు కొన్ని భూమి మీద యేసుక్రీస్తున్నప్పుడే కొన్ని రుజువులు చూపించాడు. కానీ ఇక్కడ ఒక అనుమానం, 4 రోజులు సమాధిలో పెట్టబడిన ఆ లాజరును లేపాడంటే కాస్త కుళ్ళుతూ ఉన్న శవం అయితే ఉంది కదా, శవం ఉంది కనుక పరదేశికు వెళ్ళిపోయిన లాజరు ఆత్మను పిలిచి దీనిలోనికి ప్రవేశపెట్టాడు, మళ్ళీ లాజర్ లేచాడు అనుకుందాం. ఓకే, అలాగే చనిపోయిన వెంటనే ఆ ఎయిరు కుమార్తె ఆత్మ పరదేశిలో ఉంది, పిలవగానే వచ్చింది, మళ్ళీ ఆ శరీరాన్ని ధరించుకుంది. ఓకే, అలాగే నాయన అనేటువంటి ఊరిలో ఆ విధవరాలు కుమారుడు, అలాగే ఒక తబిత, అలాగే ఒక ఐతుకొనే యవనస్తుడు, వీళ్ళందరూ చనిపోగానే దేవుని వలన లేపబడ్డారు. ఏమండి, వాళ్ళు లేవడానికి శవాలైన ఉన్నాయి, యేసుక్రీస్తు రెండోసారి వచ్చేటప్పటికి మొట్టమొదటి మనిషి శవం ఏదండి? అసలు మన శవాలే ఉంటాయని గ్యారంటీ లేదు కదండి. ఓ 4 ఏళ్ళు గడిస్తే అసలు శవమే కనపడదు కదా, దొరకదు కదండి.
ఎలాంటి శరీరాలతో వస్తారు. ఆయనేమో సమాధులు పగల కొట్టుకొని వస్తారన్నాడు. ఎక్కడున్నాడు, ఎక్కడున్నాను, ఎక్కడున్నారు, ఎక్కడున్నారు? పిల్లరా, ఒక వాస్తవాన్ని రాత్రి మీరు ఆలోచించాలండి. ఒక వాస్తవం, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం నుంచి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం. దేవుడు చేస్తున్న ఒక పెద్ద ప్రక్రియ, దేవుడు పెట్టిన ఒక పెద్ద ప్రాజెక్ట్. దేవుడు ఒక మాటలో ఇక్కడ చెప్పాడండి, చాలా మందికి అది అర్థం కాలేదండి. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి, చాలా జాగ్రత్తగా చదవండి. మీ మననేత్రాలు వెలిగింపబడితే అక్కడ ఒక విశేషమైన సంగతి దేవుడు రాయించాడు. నీవు మనుషులను మట్టిలో కలిపేస్తున్నావు అనే పదం వాడాడా, మట్టికి మార్చుచున్నావు అనే పదం వాడాడా? ఏదో విషయం ఉంది ఇక్కడ, ఏదో సబ్జెక్ట్ ఉంది. దేవుడు ఊరికే ఏ పదాలను వాడడు. నీవు మట్టిలో కలుపుతున్నావు అనలేదు. మనం మట్టిలో కలిసిపోయింది, మట్టిలో కలిసిపోయింది, మట్టిలో కలిసిపోయింది, ఈ పదాలు మనం వాడతాం. కానీ దేవుడు మట్టిలో కలిసిపోయామనలేదు, నీవు మనుషులను మట్టికి మారుస్తున్నావు అన్నాడు. మారుస్తున్నాడట, మారుస్తున్నాడా? మార్చడం అంటే కొన్ని విషయాలు చెప్తాను. ఏమండి, కొన్ని పదార్థాలను నిలవ ఉంచాలంటే వాటి స్టేట్ అంటాడు ఇంగ్లీష్లో, స్థితి అంటాడు తెలుగులో, మనం మారుస్తామండి. ఉదాహరణకు మన దేశంలో అంటే టమోటా విస్తారంగా పండుతుంది. విదేశాల్లో టమోటా విస్తారంగా పండదండి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? సంవత్సరం అంతా వాళ్ళకి టమోటా కావాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే, టమోటాను టమోటాల ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళు ఉంటుంది? ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా వారం తర్వాత అది ఫ్రిడ్జ్లో కూడా ఏమవుతుంది, టమోటా కుళ్ళిపోతుంది. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే, టమోటాను టమోటాగా ఉంచితే నిల్వ ఉండదు కనుక దానిని సాస్ రూపంలోకి మారుస్తారు, పల్పుగా మారుస్తారు. దాని రూపాన్ని మారుస్తున్నారు, టమోటాని సాస్ రూపంలో నిల్వ చేస్తారు. ఎలా నిల్వ చేస్తే సంవత్సరం వరకు, 2 సంవత్సరాల వరకు కూడా నిల్వ ఉంటుంది. అంటే ఒక పదార్థం పాడు కాకుండా ఉండాలంటే దాని రూపాన్ని మార్చాలన్నమాట. బాగా ఆలోచించండి. ఇక 2వ ఉదాహరణ చెబుతాను మీకు అర్థం కావడానికి. మనం రోజు త్రాగే పాలు, ఆవు పాలు కావచ్చు, గేదె పాలు కావచ్చు, ఎంతవరకు నిల్వ ఉంటాయి? ఫ్రిడ్జ్లో పెట్టినా 1 రోజు 2 రోజులు 3 రోజులు, లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్యాకింగ్లు ఉంటాయి, 1-2 నెలలు 3 నెలలు. కానీ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే పాలుని, ద్రవ రూపంలో ఉన్న ఈ పాలుని పాల పొడిగా మార్చేస్తారు. పొడిగా మారిస్తే చాలా కాలం నిల్వ ఉంటుంది. అంటే ఒక పదార్థాన్ని నిల్వ చేయడానికి దాని రూపాన్ని, దాని స్థితిని మనం మారుస్తున్నాం. మార్చడం వలన ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. నిన్న ఒక సహోదరులు వచ్చారండి నా దగ్గరికి, చిలకలూరుపేటలో ఉంటాడు ఆయన. ఆయన ఒక పరిశోధకుడు, సైంటిస్ట్. ఆయన కొరియాలో ఒక ప్రముఖ కంపెనీ ఆయన్ని ఆహ్వానించింది సైంటిస్ట్గా. నేను కొరియా వెళుతున్నాను బ్రదర్ అన్నాడు. మీరు ఏం చేస్తారు అక్కడ అని అడిగాను. విత్తనాలను భద్రపరిచే కార్యక్రమం అన్నాడు. ఎలా? -180 డిగ్రీల సెంటిగ్రేడ్ల వద్ద కొన్ని రకాల పదార్థాలను ఉపయోగించి మేము విత్తనాలను అలాగే జీవంగా ఉంచుతాము. ఎన్ని సంవత్సరాల వరకు అన్నా? 5 ఏళ్ల వరకు అన్నాడు. 5 ఏళ్ల వరకు కొన్ని విత్తనాలు పాడు కాకుండా వాళ్ళు కొన్ని ప్రత్యేక పద్ధతులను ఉపయోగించి నిల్వ ఉంచగలరట. ఏమండి, మనిషికున్న టెక్నాలజీ మీరు చూస్తే, ఒక టమోటా నిల్వ ఉంచడానికి దాని పదార్థాన్ని, దాని రూపాన్ని మారుస్తున్నాడు. అలాగే ఒక ఏమండి, ఒక పాలని మార్చితే, దాని రూపాన్ని మారిస్తే అది శాశ్వతంగా, లేదంటే కొన్ని కొన్ని సంవత్సరాల పాటు పాల పొడిగా ఉంటే కొన్ని సంవత్సరాల పాటు నిల్వ ఉండడం చూస్తున్నాం. ఇకపోతే పాలల్లో నుంచే వస్తుంది వెన్న, వెన్నలా ఉంచితే పాడైపోద్ది.
వెన్ననే కాశ్యం అనుకోండి ఏమైపోతుంది, వేడి చేస్తే నెయ్యి అవుతుంది, పాలు పాడైపోతాయి, పెరుగు పాడైపోతుంది, మజ్జిగ పాడైపోతుంది, వెన్న పాడైపోతుంది. కానీ వెన్నను నువ్వు వేడి చేస్తే దానిలో నుంచి వస్తుంది నెయ్యి, అది ఎప్పటికీ పాడు కాదు. అంటే ఒక పదార్థాన్ని నిలవ ఉంచడానికి దాని రూపాలు మనం మారుస్తున్నాం. ఇప్పుడు ఆలోచించండి దేవుడు చెప్పిన మాట, మూడో వచనం 90వ కీర్తన 3వ వచనం, నీవు మనుష్యులను మంటికి మారుస్తున్నాడట. మారుస్తున్నాడు అంటే ఈ శవాన్ని ఇలాగే ఉంచితే పాడైపోతుందని తెలుసు కనుక దేవుడు నిలవ ఉంచడానికి దీన్ని ఏం చేస్తున్నాడట, మారుస్తున్నాడట. మారుస్తున్నాడు, మారుస్తున్నాడు ఎలా, మంటికి, మంటిగా, మంటిగా కణాలుగా, మట్టి కణాలుగా, మట్టి అణువులుగా మారుస్తున్నాడట. ఒకప్పుడండి ఇది మట్టే, మీ అందరికీ తెలుసు. ఒకప్పుడేంటిది మట్టే, ఒకప్పుడు మట్టి నుండి వచ్చిన దీనిని మట్టిగా మార్చి ఆ మట్టిలో నిలువ చేస్తున్నాడు. ఇది తెలియాలి, చాలా మందికి తెలియదు. దానిని మట్టిగా మార్చి మట్టిలో నిలువ చేస్తున్నాడు. అది ఆయన టెక్నాలజీ, అది ఆయన టెక్నాలజీ. ఎన్నాళ్ళు నిలువ ఉంటుంది ఈ భూమి పుట్టి, ఎన్నాళ్ళు అవుతుంది అని శాస్త్రవేత్తలను అడిగితే ఒకనాడు 1700 కోట్ల సంవత్సరాలు అన్నారు, తర్వాత 1200 కోట్లు అన్నారు, ఇప్పుడు రీసెంట్ గా భూమి పుట్టి 450 కోట్లు అంటున్నారు. ఓకే, వాళ్ళ లెక్కే కాసేపు తీసుకుందాం. ఇప్పుడు చూస్తున్న ఈ నేల, ఈ కారంపూడిలో, ఈ మైదానంలో మీరు కూర్చున్న ఈ నేల, ఈ మట్టి కణాలు ఇప్పటివి కావు, ఎప్పటివి 450 కోట్ల సంవత్సరాల క్రితం మట్టి మీద మీరు నిలబడ్డారు. నమ్ముతారా నమ్మరా? అప్పటికిప్పుడు మట్టి ఉందా, పాడైందా? ఇది పాడవదు. పాడవని పదార్థంగా ఈ శరీరాలను మార్చి ఇందులో నిక్షిప్తం చేశాడు. అతన్ని దేవుడు చేస్తున్నది. మనం అనుకుంటున్నాం ఎక్కడ ఉందండి శవం, ఏమైందండి శవం, ఏం అవ్వలేదండి. ఈ భూమి ఏంటో తెలుసు, ఒక ఫ్రిడ్జ్ లాంటిది. మనం వాడుకునే ఫ్రిడ్జ్ను ఒకసారి మీరు ఆలోచించండి. ఫ్రిడ్జ్ను ఉపయోగిస్తున్నాం మనం, కాయగూరలు నిల్వ ఉంచుకుంటాం, పాలు నిల్వ ఉంచుకుంటాం, రైస్ నిల్వ ఉంచండి, అన్నం నిల్వ ఉంచుకుంటాం, కూరలు నిల్వ ఉంచుకుంటాం. కొంతవరకు అది నిల్వ ఉంచుతుంది. నిల్వ ఉంచే లక్షణం దానికి ఎలా వచ్చింది? ఫ్రిడ్జ్ను తయారు చేయడానికి వాడిన వస్తువులన్నీ ఎందులో నుంచి వచ్చాయి? భూమిలో నుంచే కదా. ఫైబర్ అయినా భూమిలో నుంచే, ప్లాస్టిక్ అయినా భూమిలో నుంచే, ఇనుమైన భూమిలో నుంచే, ఏదైనా భూమిలో నుంచే, దానిని ఉపయోగించే శక్తి అయినా భూమిలో నుంచే, పవర్. భూమిలో నుంచి తీసిన కొన్ని పదార్థములతో నువ్వు చేసిన ఫ్రిజ్ నిలవ ఉంచే గుణం దానికి ఉంటే మరి ఈ భూమికి నిలవ ఉంచే గుణం లేదనుకుంటున్నారా? ఈ భూమి అతిపెద్ద ఫ్రిజ్, పదార్థాలన్నింటినీ తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. ఏస్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి. ఏస్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి వచనం నుంచి, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. అందరూ తీసిన జాగ్రత్తగా చూడాలి. నేను ఆత్మవశుడనై ఉండగా, ప్రవక్తను యెహోవా ఆత్మవశుడై ఉన్నప్పుడు యెహోవా తన తోడుకొని వెళ్ళడట, ఎముకలతో నిండిన ఒక లోయలోనికి ఆ ఏస్కేలు గారిని దేవుని ఆత్మ దించింది. ఎక్కడ దించాడట దేవుడు? ఎముకలతో నిండిన ఒక లోయ, లోయ, లోయ. ఆ లోయలో ఎముకలు ఉన్నాయా? లోయలో ఎముకలతో నిండిపోయింది అంటే అన్ని ఎముకలు ఎలా వస్తాయండి? 1977లో దివిసీమ తుఫాన్ అని వచ్చిందండి. వీళ్ళు పెద్దవాళ్ళకి తెలుసు, నేను కూడా పుట్టలేదండి అప్పటికి. దివిసీమ తుఫాన్ ఒక్క రాత్రి వచ్చింది, కొన్ని గంటలు వచ్చింది. నిజంగా నాగాలంక, అవనిగడ్డ ఏమండి ఆ ప్రాంతాలన్నీ కూడా అండి శవాల కుప్పలండి. దాటి
చెట్ల మీద వేలాడే వాళ్ళు కొందరు, కరెంటు తీగల మీద వేలాడే వాళ్ళు కొందరు, మట్టి ఏమండి శవాలను దాటుకుంటూ వెళ్ళవలసిన పరిస్థితి అట తెల్లవారితే. అప్పుడు ఆ ప్రాంతంలో ఎంపీగా ఉన్న ఒక ఆయన నిజంగా ఆ రోజు మరి ఆ కుప్పలను ఏం చేయాలి, ఎంతమందికి అంత క్రియలు చేయగలరు, ఎవరు చేయగలరు, ఊరంతా కంపు కొట్టి ఊరంతా కలరా వచ్చేసి ఊరంతా రోగాలతో చచ్చిపోతారు. వెంటనే ఒక యాక్షన్ తీసుకున్నాడు. ఆ భూమి ఆ నేలను పెద్ద కొయ్యి తవ్వాడు. వందల శవాలు పెద్ద కొయ్యి ప్రక్రియలు తీసుకొచ్చి పెద్ద కొయ్యి తవ్వి వందల శవాలను అందులో వేసేసి కప్పేశాడు. వందల శవాలు ఒకే చోట కొన్ని వందల శవాలు కప్పెట్టబడ్డాయి. అంటే కొన్నేళ్ల తర్వాత ఆ ప్రాంతాన్ని తవ్వితే కొన్ని వందల ఎముకలు అక్కడ దొరుకుతాయి. అంటే జలప్రలయాలు విలద ప్రకృతి విపత్తులు జరిగిన చోట గుంపుగా మనుషులు చచ్చిపోతారు, లేదా యుద్ధాలు జరిగిన చోట గుంపులుగా మనుషులు చచ్చిపోతారు. ఆ లోయలో కూడా ఏదో యుద్ధం జరిగింది, మనుషులు గుంపులు చచ్చిపోయారు. అన్ని ఎముకలే ఉన్నాయట. ఆ ఎముకలు ఎలా ఉన్నాయో చూడండి. అలాంటి చోటికి దేవుడు ఏస్కేల్ గారిని తీసుకెళ్లి దించాడట. ఎముకలు అనేకములు, ఆ లోయలు అనేకం ఉన్నాయి. అదట బాగా అసలు ఎండిపోయాయట, బొత్తిగా ఎండిపోయాయట. ఏమండి ఎండిపోయిన ఎముకంటే ఏంటి, ఏముంది అందులో ఎండిపోయిన ఎముకంటే ఏముంది, ఎముకలో ఏముంటుందండి చదువుకున్న వాళ్ళు చెప్పండి. కాల్షియం అంటే సున్నమేనండి, ఇంకేమి లేదు. కాల్షియం అంటే సున్నం. చాలా మంది అంటారు కదా ఎముకల్లో సున్నం లేకుండా కొడతాను అంటారు. అంటే ఎముకల్లో ఏముంటుంది, సున్నం. సున్నం అంటే ఏంటి, మట్టి. ఈ పిడుగు రాళ్ళ ప్రాంతాల్లో బాగా తెలుసు కదండి సున్నం అంటే మట్టి కదా, మట్టి. ఆ రోజు ఆ ఎముకలతో నిండిన లోయ, ఆ ఎముకలన్నీ కొంచెం కూడా పచ్చ. ఆయన వాటి మధ్య ఇటు అటు నడిపించుచుండగా, ఇటు అటు నడు నాయన, ఇటు అటు నడు. ఎన్ని ఆలోచనలండి, ఎండిపోయిన ఎముకలు అంటే చచ్చిపోయిన మనుషులు ఏంటిదంతా అని రకరకాల ఆలోచనలతో అతను తిరుగుతుంటే దేవుడు ఒక ప్రశ్న అడిగాడు అతన్ని. నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అడిగాడు. వేసుకెళ్ళి దేవుడికి తెలియక కాదండి, మాస్టర్ ఎప్పుడు తెలియక అడగడం. స్టూడెంట్లో ఆలోచన కలిగించడానికి అడుగుతాడు. టీచర్స్ ఎవరైనా అర్థమవుతుంది మీకు, టీచర్ పిల్లల్ని తనకు తెలియక అడగదు క్వశ్చన్, పిల్లల్లో ఆలోచన రేకెత్తించడానికి క్వశ్చన్ వేస్తుంది. దేవుడు అడుగుతున్నాడు ఎహెస్కేలు, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని అడిగాడు. అదేంటి, బొత్తిగా ఏమీ లేదు, మాంసం లేదు, నరాలు లేవు, చర్మము లేదు, వెంట్రుకలు లేవు, కొంచెం కూడా పచ్చి లేదు, కాస్తంత రక్త పొట్టు కూడా లేదు, బొత్తిగా ఎండిపోయిన ఎముకలవి. ఎండిపోయిన అంటే మట్టి అది, సున్నది, దాన్ని చూపించి ఈ బ్రతకగలవా అని అడిగాడండి. అప్పుడు భక్తుడు అంటున్నాడు, అప్పటికంత నాలెడ్జ్ లేదు ఆ రోజు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాతే జ్ఞానాన్ని దేవుడు అన్ని పరిపూర్ణంగా జ్ఞానం ఇచ్చాడు, కానీ అప్పటికి ఇంకా పూర్తిగా ఏం తెలియదు వాళ్ళకి, ప్రవక్తలకి. ప్రవక్త సమాధానం చెప్పాడు, ప్రభువా యెహోవా అది నీకే తెలుసు నాయన, అది నీకే తెలుసు నాయన. అందుకు ఆయన ప్రవచనం ఎత్తు, నువ్వు ప్రవక్త దయస్కెలు ప్రవచనం చెప్పు అన్నాడు. ఎండిపోయిన ఎముకలతో నువ్వే ప్రవచనం చెప్పు. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చునదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చెప్పు, చెప్పేస్కేలు చెప్పు. ఏమండి దేవుడు చెప్పమంటుండే, ఏమని ఎండిపోయిన ఎముకలారా మీరందరూ బ్రతుకున్నట్లు మీలోనికి నేను జీవాత్మను రప్పించుచున్నాను. ఎండిపోయిన ఎముకలంటే మట్టి, ఆ మట్టిలోనికి దేవుడు అంటున్నాడు మీరు బ్రతుకున్నట్లు నేను జీవాత్మను రప్పించుచున్నాను అన్నాడు. దేవుడే కదండి రప్పించేది,
అవునాయన నేనే వర్తించేది. కానీ నువ్వు పలుకు, ఎందుకంటే నీకు పాట అర్థం కావాలి కదా హెస్కేల్. నువ్వు ప్రవక్తవి అంటే ఇస్రాయేల్ ప్రజలకు టీచర్వి నువ్వు. నీకు పాట అర్థమైతే వాళ్ళకి చెప్తావు. ఏమండి, రాత్రి ఒక టీచర్ గారు వచ్చారండి, రాత్రి వాక్యం విన్న తర్వాత మరి ఆమె పెద్ద ఆవిడ చాలా సంతోషపడుతూ 44 సంవత్సరాల నుంచి నాకున్న సందేహాలన్నీ నివృత్తి అయిపోయాయండి అంటుంది. వాక్యాన్ని చాలా శ్రద్ధగా విన్నారు ఆవిడ, చాలా సంతోషం నా బాప్టిజం. ఒక టీచర్ ఏమిటి, పిల్లలకు పాఠం చెప్పాలనుకోండి, ఒక సైన్స్ టీచర్. నేను కూడా టీచర్ నేనండి, బిఎడ్ టీచర్ని. ముందు థియరీ క్లాస్ చెప్తాం, గాలికి బరువు ఉంటుంది, పాఠం ఉందనుకోండి పాఠం చెప్తాం. ఇదిగో ఒక ఒక త్రాసుకు ఒక ప్రక్క గాలిలో బెలూన్ ఊది ఒక ప్రక్క బెలూన్లో గాలి లేకుండా చేసి త్రాసు పట్టుకుంటే గాలి ఉన్న బెలూన్ వైపు వంగుతుంది. ఇదంతా పిల్లలకు పాఠం చెప్తాం. దీన్ని బట్టి గాలికి బరువు ఉంటుందని చెప్పగల పాఠం క్లాసులో చెప్పిన తర్వాత టీచర్ ఏం చేస్తుందో తెలుసా, ప్రయోగశాలకు తీసుకెళ్తుంది, ల్యాబ్కి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి నిజంగానే ఒక చక్కటి కర్ర తీసుకొని తోకం త్రాచు, ఆ త్రాసు తీసుకొని ఒక ప్రక్క గాలి ఉన్న బెలూన్ మరో ప్రక్క గాలి లేని బెలూన్ కట్టి పిల్లల ముందు దాని త్రాసు పట్టుకుంటే గాలి ఉన్న బెలూన్ వైపు క్రందకొంగుతుంది. క్లాసులో పాఠం చెప్పిన తర్వాత అట్లా ల్యాబ్కి వెళ్ళి ఇదంతా ఎందుకు చేస్తుంది, విన్నదానికంటే చూసింది పిల్లలకు బాగా గుర్తుండిపోతుంది. అది థియరీ క్లాస్, ఇది ప్రాక్టికల్స్ క్లాస్. మరణం తర్వాత జీవితం ఉంటుందని నోటితో చెప్పిన దేవుడు యెషయా గ్రంథంలో చెప్పాడు, మృతులైన నీ వారు బ్రతుకుదురు. యెషయా గ్రంథం చూద్దాం, అది కూడా ఒక మాట చూద్దాం. 24-26 యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 26:19 26:19, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వాళ్ళు వాళ్ళు నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించండి. పాఠం చెప్పాడండి ప్రవక్తను తీసుకెళ్ళాడు, థియరీ క్లాస్ అయిపోయింది. ప్రాక్టికల్స్, ఎండిపోయిన ఎముకలతో నిండి నా లోయలోనికి దించి ఎండిపోయిన వెంట కొట్టి మట్టి, అది మట్టి. నువ్వే చెప్పు నీ నోటితో, ఎండిపోయిన ఎముకలకు నేను ఆజ్ఞాపిస్తున్నాను, అవి బ్రతకేటట్లు బ్రతుకున్నట్లు వాటిలోనికి జీవాత్మను పంపిస్తున్నాను అన్నాడు. వెంటనే ఏం జరిగిందో చూడండి, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, అందులో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుతారు. ఏమండి ఈ మాటలన్నీ చెబుతుంటే, చనిపోయిన తర్వాత ఎండిపోయిన ఎముకలు లేపిన దేవుడు, మట్టిలో భద్రపరచబడిన మన శవాలు, మట్టిలో మట్టిగా భద్రపరచబడిన మన శవాలను ఆ రోజు మళ్ళీ లేపుతాడండి. ఏమండి ఇది దేవుడికి పెద్ద కష్టం కాదండి, ఆల్రెడీ దేవుడు ఇది చేశాడు. ఎక్కడ, మట్టిలోనికి జీవాత్మను పంపుతానంటున్నాడు, అదే కదా చేస్తానంటున్నాడు, ఇది ఆల్రెడీ చేశాడు కదా. ఎక్కడ, ఏదేను వనములో ఆదామును సృష్టించినప్పుడు ఏం జరిగిందో చూడండి మీరు, నేల మంటి నుండి నరుని నిర్మించి, నేల మంటి నుండి నరుని నిర్మించి. ఏమంటే ఆ రోజు మట్టిలో ఏ శవాన్ని దేవుడు అంత ముందు పెట్టలేదండి, ఏ శవము ఏ శరీరము ఆ మట్టిలో భద్రపరచక ముందే మట్టి నుండి ఒక శరీరాన్ని చేశాడు. ఏమని శరీరాన్ని చేసినప్పుడు అందులోకి ఇంకా జీవాత్మ పంపలేదండి, ఆత్మ లేదు. ఆత్మ లేదు అంటే కళ్ళున్నాయి చూడు, నోరుంది మాట్లాడదు, చెవులున్నాయి వినవు, చేతులున్నాయి పనిచేయవు, కాళ్ళున్నాయి కదలవు, అవయవాలన్నీ ఉండి చలనం లేని దానిని ఏమంటారు, శవం అంటారు. అంతే కదా, ఆదాము అనే జీవాత్మను దేవుడు ఓదక ముందు దేవుడు మట్టితో చేసిన ఈ ఆకారం శవమేనండి, ఆత్మ ఇంకా వినలేదు, శవమే. ఒక ఆకారాన్ని చేశాడు, దానిలో జీవం లేనందున అది శవమే. అంటే మొట్టమొదటి మనిషిని దేవుడు
శవములో నుండి బ్రతికించాడు, శవాన్ని బ్రతికించాడు, మట్టి నుండి తీసిన ఆకారంలోనికి జీవాత్మను ప్రవేశపెడితే నరుడు జీవించే ఆత్మయ్యాడు. అది ఆల్రెడీ చేశాడండి. రెండవసారి వచ్చినప్పుడు ఎలా బ్రతికిస్తాడు? వీటన్నింటిని దిగులు పడకండి. ఒకనాడు మట్టిలో ఏ ఆకారమును ఇమర్చక ముందు, భద్రం చేయక ముందే మట్టి నుండి ఒక ఆకారాన్ని చేసిన దేవుడికి, మన ఆకారాలు మట్టిలో భద్రపరిచిన తర్వాత వాటిని మళ్ళీ బయటకు తీయడని మీరు ఎందుకు అనుకుంటున్నారండి? మన శరీరం ఉందా? మన శరీరం ఇది కణ నిర్మితం అంటారండి సైన్స్ లో, కణ నిర్మితం అంటే కణములతో నిర్మించబడింది. ఒక గోడను ఇటుకలతో కడతామండి, ఇటుక 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 ఇటుకలు పేరిస్తే ఒక గోడ. అలాగే దేవుడు తల్లి గర్భంలో కణము 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 కొన్ని లక్షల కోట్ల కణాలను పేరిస్తే 2.5 కేజీల ఆకారము కలిగిన మాంసపు ముద్ద ఒక గోడలో విడదీస్తే వచ్చేవి ఇటుకలు, మన శరీరాన్ని విడదీస్తే వచ్చేవి కణాలు. కణాలు అంటే ఇటుకలు లాంటివి అనమాట, కాకపోతే ఇటుకలు అంత పెద్దగా ఉండవు, కంటికి కనబడినంత చిన్నగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే అర్థం చేసుకోవచ్చు, ఒక క్రొత్త ఫ్యాన్ కొన్నారు అనుకోండి మీరు, ఆ ఫ్యాన్ మీరు మొత్తం మీద చూసినప్పుడు తలతళలాడుతూ మెరుస్తూ ఉంటుంది, ఆ ఫ్యాన్ అలా తిరుగుతూ ఉంటుంది. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, ఒక వారం రోజుల తర్వాత ఎందుకో కాస్త మెరుపు తగ్గినట్టుగా ఉంటుంది, గమనించండి. ఒక వారం రోజుల తర్వాత ఫ్యాన్ కొని క్రొత్తగా పెట్టిన రోజు చూసిన తణుకు వారం రోజుల తర్వాత ఉండదు. ఏం జరిగిందని కాస్త వేలు పెట్టి ఆ ఫ్యాన్ ఇలా తుడిచారనుకోండి, ఏమొస్తుంది? డస్ట్, తుమ్ము, లైట్గా కనబడి కనబడినట్లుగా. దాన్ని అలాగే వదిలేట్టు నెల, రెండు నెలలు, మూడు నెలలు, నాలుగు నెలలు, ఐదు నెలలు, ఆరు నెలలు, కంటికి కనబడేంత ఒక సన్నటి త్వరలో మట్టి కనబడుతుంది. దాన్ని ఇలా తీస్తే ఇంత మందం వస్తుంది. ఇంత మందం రావడానికి 6 నెలల పాటు దుమ్ము కణాలు దాని మీద పడ్డాయి, దుమ్ము కణాలు దాని మీద పడ్డాయి. ఒక్కొక్క కణం, ఒక్కొక్క కణం, ఒక్కొక్క కణం, కొన్ని కోట్ల దుమ్ము కణాలు అతుక్కుంటే నీ చేతికి చిక్కేంత ఇంత దుమ్ము వచ్చింది. తల్లి గర్భంలో కూడా జరిగింది అదే. దేవుడు కొన్ని కోట్ల కణాలను ఒక్కొక్కటి 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 ఒకదాని మీద ఒకటి పేరిస్తే 9 నెలలకు 2.5 కేజీల బరువు వచ్చింది. అంటే తల్లి గర్భంలో కొన్ని కోట్ల కణాలను దగ్గరికి చేర్చి మృత చేశాడు. మట్టిలో పెట్టిన తర్వాత, మట్టిలో మరణం తర్వాత మట్టిలో పెడతాడో, అప్పుడేం జరుగుతుంది? తల్లి గర్భంలో ఒక్కటిగా దగ్గరై బంధం ఏర్పరచుకున్న ఈ కణాలు మట్టిలో పెట్టగానే విడిపోతాయి, ఆ బంధాన్ని పోగొట్టుకొని కణాలుగా విడిపోతాయి, కణాలుగా విడిపోతాయి. అంటే కణములన్నీ కలవడం వల్ల ఒక ఆకారం కనబడింది, అవన్నీ మట్టిలో పెట్టగానే విడిపోవడం వల్ల, ఏ కణానికి ఆ కణం విడిపోవడం వల్ల మట్టిలో మట్టిగా భద్రం చేయబడ్డాయి. రెండవ రాకడలో వచ్చి తన మాట శక్తితో దేవుడు పిలవగానే ఆయన మాట ఆకర్షణకు మట్టిలో పెట్టబడిన నీ శరీరము తాలూకు కణాలన్నీ మళ్ళీ ఒక్కటవటం ప్రారంభిస్తాయి. ఇదంతా మాయ కాదండి, సైన్స్, జరిగేది కళ్ళ ముందు జరిగేది. అది ప్రాక్టికల్ గా ఒకనాడు ఏఎస్కేల్ చూపించాడు. ఏఎస్కేల్ చూస్తుండగానే ఎముకలు, ఆ ఎముకలు టక్క 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 శబ్దం వచ్చేస్తుంది అక్కడ చూడండి. తర్వాత కంటిన్యూ చేయండి. ఏఎస్కేల్ 37:7 ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గాఢగాఢ మను ధ్వని ఒకటి పుట్టెను. ఎముకలు అతుక్కుంటుంది అవదానికి ఒకటి, టక 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 ఒకదానికొకటి అతుక్కోవడం, వెంటనే దాని మీదకి మాంసం రావడం, నరములు రావడం, చర్మము రావడం. ఆ తర్వాత దేవుడు జీవాత్మను మళ్ళీ వాటిలోనికి పంపడం. ఒకనాడు మట్టి నుండి ఆకారాన్ని తీసి జీవాత్మను నింపిన దేవుడు ఇప్పుడు మట్టిలో కలిసిపోయిన లేదా మట్టిగా మార్చబడిన నీ శరీరాన్ని మళ్ళీ మట్టిలో నుండి బయటికి తీయడానికి ఒక పెద్ద పని అండి. పెద్ద పని అది. అందుకే యేసుక్రీస్తు 2వసారి వచ్చినప్పుడు ఏమండి, అప్పటి వరకు మీరు నీతిమంతులు, అప్పటి వరకు పరదేశంలో ఉంటాయి మీ ఆత్మలు,
నీతిమంతులుగా బ్రతికితే పరదేశిలో, నీతిమంతులుగా బ్రతకపోతే ధనవంతుడు ఎక్కడ వేదనపడుతున్నాడు అదే వేదనకరమైన స్థలం. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఆయన కేక ఆయన శబ్దానికి ఇదిగో ఈ మట్టిలో పెట్టబడిన లేదా ఈ ప్రకృతిలో ఉంచబడిన ఏమంటే మట్టిలో పెట్టిన శరీరాలేనా మరి కట్లపై కాల్చేసిన శరీరాలు రావట్టే వస్తాయి ఎవరు వాళ్ళు కట్ల మీద కాల్చేశారు ఏమైపోతుంది శవం బూడిదైపోతుంది ఆ బూడిదని తీసుకెళ్లి ఎక్కడ చల్లుతారు నదిలో చల్లుతారు ఆ నదిలో కలిసిన బూడిద ఏమవుతుంది మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళి కింద మట్టిలోకే కదా వెళ్ళింది మళ్ళీ మట్టిలోకి ఏమండి చావల కల్పన చావల ఆకాశంలో పేలిపోయింది పర్వాలేదు ప్రకృతిలోనే కదా కలిసింది పంచభూతాలలో ఎక్కడ నీ దేహమునకు సంబంధించిన అణువులు పరమాణువులు లేదా కణములు ఈ ప్రకృతిలో పంచభూతాల్లో ఎక్కడ నిక్షిప్తమైన దేవుడు తన మాట శక్తితో రెండవ రాకడలో మళ్ళీ ఆకారాన్ని నిలబెడతాడు అదే అన్నాడు ఒక కాలం వచ్చుచున్నది దీనికి ఆశ్చర్యపడకుడి అప్పుడు సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని సమాధులను పగలగొట్టుకుని బయటకు వస్తారు పరదేశంలో ఉన్నవనుకో నీ ఆత్మ పరదేశం నుంచి వచ్చి ఎక్కడ నిన్ను బాధి పెట్టారో ఆ బాధి పెట్టబడిన దేహమును మరలా ధరించుకొని బయటకు వస్తుంది ఒక వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిన వాడు బయటకు వస్తాడు ఇద్దరికి అక్షయ శరీరాలు వస్తాయా వస్తాయి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కుడి ప్రక్కన గొర్రెలు ఎడమ ప్రక్కన జగత్తు పునాది వేయబడింది మొదలుకొని లేదా మొదటి మనిషి పుట్టినది మొదలుకొని ఎవరు నీతిమంతులు వాళ్ళు కుడి ప్రక్కన ఎవరు అనీతిమంతులు వాళ్ళు ఎడ ప్రక్కన ఆ రోజు వాళ్ళకి ఇచ్చే ఫైనల్ జడ్జిమెంట్ కుడి ప్రక్కన ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన దేవుని రాజ్యమును స్వతంత్రించుకోండి ఆ రోజు మనము ధరించుకున్న ఈ కొత్త శరీరాలు అక్షయ శరీరం అన్నాడు దాన్ని అక్షయ శరీరం అక్షయ శరీరం ఆ రోజు పంపిస్తాడు మరి వీళ్ళు వీళ్ళకి ఒక అక్షయ శరీరం వచ్చింది కానీ ఇది పరలోకములోనికి వెళ్ళడానికి మహిమ పరచబడదు పరలోకానికి వెళ్ళే నీతిమంతుల శరీరాలు ఉన్నాయే ఇవి మహిమ పరచబడి మహిమలోకానికి వెళ్తాయి దేవుని కొరకు ప్రత్యక్క దుర్మార్గులుగా బ్రతికిన వారు ఉన్నారే వీళ్ళకు నాశనము లేని శరీరం అయితే వస్తుంది కానీ ఇది మహిమ పరచబడదు నిత్యాగ్నిలోనికి శరీరంతో పాటు పంపిస్తాడు అవునండి శరీరంతో పాటు నరకానికి వెళ్ళాలండి వెళ్ళాలి మత్తయి సువార్త 28:10-28 మత్తయి సువార్త 10:28 మత్తయి సువార్త 10:28 మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకండి నక్సలైట్లకి భయపడకండి ఫ్యాక్షనిస్టులకి భయపడకండి రౌడీలకి భయపడకండి దుర్మార్గులకి భయపడకండి ఎందుకంటే వాళ్ళు శరీరాన్ని మాత్రమే చంపగలరు తప్ప ఆత్మను చంపలేరు కానీ ఆత్మను దేహమును కూడా ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగల పవర్ ఎవరికుంది దేవుడికి ఆయనకి మిక్కిలు భయపడండి ఎందుకంటే మీ శరీరాన్ని కూడా రెండవ రాకడలో ఈ ఆత్మతో కలిపి నరకానికి పంపించేస్తాడు ఏమంట ఇదంతా జరుగుతుందండి జరుగుతుందండి జరుగుతుంది దానికి నువ్వు నమ్మడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ భూమి మీద పెట్టాడు అదే మొదటి కొరింథీ 15:35 మళ్ళీ చదువుదాం అదేంటండి ఒక శరీరం మట్టిలోకి వెళ్ళాక మళ్ళీ అదే శరీరం బయటకు రావడం ఇంకో శరీరం ఇంకో రూపం బయటకు రావడం ఇదంతా నమశక్యంగా లేదు అని నువ్వు అంటావని ఆయన ఏం చెప్తున్నాడు చూడండి అయితే మృతులు ఎలాగులేతురు వారెట్టి శరీరంతో ఎత్తురని మట్టిలోకి వెళ్ళిపోయింది కదా మంటల్లో కాలిపోయింది కదా వాళ్ళే శరీరంతో వస్తారని ఒకడు అడుగుతున్నాడట ఓ అవివేకి ఎందుకు ఇంత అవివేకంగా ఆలోచిస్తున్నా నా మాట నమ్ముకోలేదా నీకు నువ్వు విత్తినది చచ్చితేనే గాని బ్రతకదు కదా అన్నాడు నిజమండిది మా ఊరు ప్రక్కన ఒక ఊరు ఉందండి ఎక్కువగా బీరకాయలు పండిస్తారు బీరకాయ ఎక్కువ పండుతుంది అక్కడ మా స్నేహితులు కొందరు ఉన్నారండి నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు
వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఎవరింటికి వెళ్ళిపోయినా బీరకాయలన్నీ ఆ ఇంటి మీద ఇంటి ఆ దూలానికో లేదంటే ఆ కర్రలకు వేలాడగట్టి ఉండేవాడిని, ఎండగట్టేవాడు. ఎందుకు ఇలా ఎండ పెడుతున్నారని అడిగేవాడిని. నెక్స్ట్ ఇయర్ పంట వేయడానికి అనేవాడు, విత్తనాలకు దాచుకుంటున్నాను. ఎండ పెట్టాలా అని అడిగానండి. అవును ఎండ పెట్టాలి, పూర్తిగా ఎండిపోవాలి, పూర్తిగా ఎండిపోవాలి. ఎండిపోతే పచ్చి ఉండదు కదా, పచ్చి లేకపోతే ఎలా బ్రతుకుతుంది? ఎండిపోయిందంటే చచ్చిపోయినట్టు కదా. మా ఇంటి దగ్గర నేను ఒక చిన్న ప్రయోగం చేసేవాడిని. మా ఇంటి వెనక చిన్న స్థలం ఉంది, పెరడు. వేరుశనగ గింజలు పెడదామని వేరుశనగ గింజలు పెడుతున్నారండి. మా పక్కింటి ఆవిడ వచ్చింది, అదేంటండి పచ్చి పెడుతున్నారని. మరి ఏం పెట్టాలి? అవి బాగా ఎండిపోవాలండి. అంటే ఎండిపోయిందంటే పూర్తిగా చచ్చిపోయిందని అర్థం. చచ్చిపోయిన విత్తనమే భూమిలో పెడితే ఏమవుతుంది? ఏది పచ్చి విత్తనాలు పెట్టి చూడండి వస్తాయో చూద్దాం. ఎండిపోయినవే, ఎండిపోయినవే. అందుకే అంటున్నాడు, ఓ అవివేకి, నువ్వు విత్తుతున్న విత్తనం ఎండిపోతేనే కదా, చచ్చితేనే కదా బ్రతికించబడుతుంది. నీ శరీరం ఎండిపోయిన ఎముకను నువ్వు మట్టిలో పెట్టావు, దాన్ని మళ్ళీ నేను బ్రతికిస్తాను. నీవు విత్తున్నది చచ్చితేనే కదా బ్రతికించబడుతుంది. చచ్చిపోయిన ఆ గింజకు బ్రతికెవరు ఇచ్చారు? నేను. అంతేగా మాట్లాడుతున్నాడు, చదవండి, కంటిన్యూ చేయండి. నీవు విత్తుదాని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరాన్ని నువ్వు విత్తటం లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరాన్ని ఇస్తున్నాడు. కళ్ళ ముందు కనపడుతుంది కదా, ఒక విత్తనం చచ్చిపోయి నేలలో పెట్టబడితే మళ్ళీ బ్రతుకుతుంది. నీ శరీరం కూడా అంతే, చచ్చిపోయి నేలలో పెట్టబడితే మళ్ళీ దాన్ని లేపుతానంటున్నాడు. మనకు మళ్ళీ బ్రతుకుందా? వద్దండి. ఈ శరీరం వస్తుందా? అవునండి, ఈ శరీరం వస్తుంది. ఇప్పుడున్న ఈ శరీరము కాల్చితే కాలిపోతుంది, కోస్తే తెగిపోతుంది. కానీ దేవుడు రెండవసారి ఇచ్చే ఈ శరీరము దాని లక్షణాలు మారిపోతాయండి. కాలిస్తే కాలదు, నేలలో ముంచితే చావదు, తగ్గదు, ఏమైనా కత్తితో పొడిస్తే చావదు. అది అక్షయం. ఈ శరీరం మళ్ళీ వస్తుందండి, మీ ఇష్టం. అప్పుడు మీరు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. ఇక్కడ నుంచి నేను 10 అడుగులు కావాలంటే కావచ్చు, 100 అడుగులు కావాలంటే కావచ్చు, ఆ శరీరం అలా ఉంటుందండి. ఏమండి దేవుడు మళ్ళీ ఇస్తాడు, ఇస్తాడు బ్రతుకుని, ఇస్తాడు ఇస్తాడు అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఈరోజు తెర మీద చూసి మీరు వెళ్ళిపోదురు కానీ, ముగిస్తాను వెళ్ళిపోదురు కానీ. ఒక్కసారి లైట్స్ ఆఫ్ అండి, ఒక సెన్సేషన్ వీడియో మీకు చూపిస్తాను. ఈగిల్, గద్ద, మీ అందరికీ గద్ద తెలుసు, పక్షిరాజు అంటాం మనం. ఎక్కడో ఆకాశంలో ఉంటుందండి, కానీ దాని చూపు చాలా పవర్ఫుల్ అండి. భూమి మీద కంటికి కనబడినట్లుండి చిన్న కోడి పిల్లని ఎక్కడి నుంచో చూస్తుంది. ఒకేసారి దిగి పైకి, ఒక్కసారి దిగుతుంది, ఒకేసారి పైకి వెళ్తుంది. కన్ను రెప్ప మూసి తెరిచే లోపే కోడి పిల్లని పట్టుకుని వెళ్ళిపోతుంది. దాని జీవితం గురించి ఈరోజు ఒక చిన్న పాఠం చెప్తాను, దాని గురించి అలా ఫౌజులో పెట్టండి, నేను చెప్పిన తర్వాత ప్లే చేయండి. ఏమండి దీని వయసు అండి? దీని ఆయుష్కాలం, పక్షిరాజు ఆయుష్కాలం 70 సంవత్సరాలు. ఇది 70 ఏళ్ళు బ్రతుకుతుంది. కానీ 40 ఏళ్ళ వయసు వచ్చేసరికి అండి దీనికి ఒక కష్టం వస్తుందండి. ఏంటంటే అది ఆహారం సంపాదించుకునేది కాలి గోళ్లతో. వేటాడాలంటే కాలి గోళ్ళు ఉండాలి, పొడవైన దాని బలమైన ముక్కు ఉండాలి, దానికి ఎగరడానికి బలమైన మంచి రెక్కలు ఉండాలి. కానీ 40 ఏళ్ళ వయసు వచ్చేసరికండి ఇది ముసలిదైపోతుంది. ముసలిదైపోయేసరికి దాని ముక్కు బాగా సాగి ఇలా వంగిపోతుంది, దాని గోళ్ళు కూడా వంకరలు తిరిగిపోతాయి, దాని రెక్కలు కూడా బరువెక్కి, ఏకలు బరువెక్కి రెక్కలు లేపడానికి వీలు లేకుండా అయిపోయి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతుంది. అది బ్రతకాలంటే వేటాడాలి. వేటాడడానికి ముక్కు సహకరించటం లేదు, వేటాడడానికి కాళ్ళు గోళ్ళు సహకరించటం లేదు, ఎగరాలంటే రెక్కలు సహకరించటం లేదు. ఏం చేయాలి? దాని ముందు ఒక మార్గం, రెండు మార్గాలు. ఒకటి, చావుకి వెళ్ళిపోవాలి. లేదా బ్రతకాలంటే ఒక కఠినమైన కార్యక్రమానికి అది పూనుకోవాలి. అది ఏం చేస్తుందో తెలుసా? చావడానికి ఇష్టపడదు, ఒక కఠినమైన కార్యక్రమానికి వెళ్ళిపోతుంది. ఏం చేస్తుంది? ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్ళిపోతుంది, రాళ్ల మధ్యకి వెళ్ళిపోతుంది. ఆ రాళ్ల మధ్యకి వెళ్ళి
వేటాడడానికి వీలు లేని ఈ ముక్కుంది, ఈ ముక్కు నా రాళ్ళకేసి ఇటు అటు ఇటు అటు రుద్దేస్తుందండి. ఎంతవరకు అంటే ఈ ముక్కు అరిగిపోయి ఉన్న ముక్కు ఊడిపోయేంత వరకు రక్తం కారుతున్న విడిచిపెట్టదండి, దాని ముక్కు ఊడిపోయేంత వరకు రుద్దేసుకుంటుంది. తర్వాత ఈ కాలిగోళ్ళు వంగిపోయి వేటాడడానికి సహకరించటం లేదే, ఈ కాలిగోళ్లను కూడా ఆ రాళ్లకు వేసి రుద్దేస్తుంది. ఎంతవరకు రక్తం కారుతున్న ఆ గోళ్ళన్నీ ఊడిపోయేంత వరకు ఆ రాళ్లకేసి రుద్దేస్తుంది. ముక్కు ఊడిపోయేంత వరకు రుద్దుతుంది, కాళ్ళ గోళ్ళు ఊడిపోయేంత వరకు, ముక్కు ఊడిపోయేంత వరకు రుద్ది 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 మొత్తం ఊడిపోయేంత వరకు రక్తం కారితే ఆగదండి. అలా ముక్కు ఊడిపోయి కాళ్ళగోళ్ళు ఊడిపోయిన తర్వాత కొన్నాళ్ళు అలా మౌనంగా స్తబ్దుగా ఉంటుంది. ఎప్పటి వరకు? ఊడిపోయిన ముక్కు స్థానంలో మళ్ళీ క్రొత్త ముక్కు రావడం ప్రారంభమవుతుంది. అలా క్రొత్త ముక్కు వచ్చిన తర్వాత క్రొత్త గోళ్ళు కూడా వస్తాయి. వచ్చిన ఈ క్రొత్త ముక్కుతో ఈ బాడీ మీద ఉన్న ఈకలన్నింటినీ వెంట్రుకలన్నింటినీ మొత్తాన్ని పీకేసుకుంటుందండి. రక్తం వచ్చిన ఆగదు. అలా బాడీ మీద ఉన్న ఏకలన్నింటిని రక్తం వస్తున్న ఆగదు, పీకేసుకుంటుంది. మళ్ళీ కొన్నాళ్ళు అలా మౌనం ఉంటుంది. ఊడిపోయిన ఆ ఈకల స్థానంలో క్రొత్త ఈకలు వస్తాయి. క్రొత్త రెక్కలు వచ్చాయి, క్రొత్త ముక్కు వచ్చింది, క్రొత్త గోళ్ళు వచ్చాయి. అంతే, మళ్ళీ దాని యవ్వనం దానికి తిరిగి వచ్చేస్తుంది. దాని యవ్వనం దానికి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన ఆ యవ్వనంతో మళ్ళీ 40 ఏళ్ళు బ్రతుకుతుంది. అది 40 ఏళ్ళు. ఒక్కసారి ఆ వీడియోని మీరు చూడండి. చావులోనికి వెళ్ళిపోవలసిన దానికి మళ్ళీ 40 ఏళ్ళ ఆయుష్ పెరిగింది. దాని యవ్వనం మళ్ళీ తిరిగి వచ్చింది దానికి. ఇప్పుడు ప్లే చేయండి. చావులోనికి వెళ్ళిన దానికి మళ్ళీ యవ్వనం వచ్చిందా? వచ్చింది. దేవుడు అది అంటున్న 103 కీర్తన 5వ వచనం చూడండి. బైబిల్ ఎంత గొప్పది, సైన్స్ కంటే గొప్పదండి. ఈరోజు ఈ టీవీ ఏమండి, ఈ డిస్కవరీ ఛానల్, నేషనల్ జియోగ్రఫీ వాళ్ళు దీనిని బయట పెట్టారు. కానీ దేవుడు ఎప్పుడు రాయించాడు భక్తుడి చేత చూడండి. 103 కీర్తన 5వ వచనం. పక్షి రాజు యవ్వనము వలె. మీ బైబిల్ అంత గొప్పదండి, అన్ని చెప్పిందండి బైబిల్. బైబిల్ చెప్పని సంగతులు సైన్స్ కొత్తగా చెప్పిందే లేదండి. ముందు దేవుడు చెప్పాడు, తర్వాత ఎవరైనా చెప్పారు. పక్షి రాజు యవ్వనము వలె మీ యవ్వనము కొరత్తదవుతుందన్నాడు. ముసలోడైపోయాను ఏముందనుకుంటున్నారు చాలా మంది. అటునడు చావు, చావు తర్వాత ఏం లేదనుకుంటున్నారు. ఎవరన్నారండి మీరు చావులోనికి వెళ్ళిపోతే మీ దేహాలను మళ్ళీ దేవుడు మారుస్తాడు, క్రొత్తవిగా చేస్తాడు, మళ్ళీ మీకు యవ్వనం వస్తుంది. పక్షిరాజు యవ్వనం వలె మీ దేహాలు మట్టిలో అప్పటి వరకు, యేసుక్రీస్తు వచ్చినంత వరకు మట్టిగా మార్చబడి భద్రం చేయబడిన మీ దేహాలను దేవుడు మళ్ళీ లేపుతాడు. దేవుణ్ణి నమ్ముకుంటేసమండి, ఆయన కోసం మీరు బ్రతికితే సుమండి, పాడైపోయిన ఈ లోకాన్ని విడిచిపెడితే సుమండి, పాపాలను విడిచిపెడితే మీరు దేవుని కోసం బ్రతకగలరా? ఇవన్నీ ఎంత వాస్తవాలు, పచ్చి వాస్తవాలు రాయించాడు. కళ్ళకు కట్టినట్లుగా ఇంకా మారరా. లోకంలో ఏముందండి? చనిపోతే ఏమీ లేదనుకొని, ఈ భూమి మీద అన్నీ అనుకొని, ఇక్కడే అనుభవించాలని అత్యాచారాలకు తెగబడుతున్న వాళ్ళు కొందరు, ఆస్తుల కోసం ఆరాటపడుతున్న వాళ్ళు ఇంకొందరు, ఈ భూమి మీద అన్ని అనుభవించాలి, తర్వాత ఏమీ లేదనుకొని ఇష్టానుసారంగా బ్రతుకుతూ పాపం చేస్తున్నారు. కన్ను మూస్తే భయంకరమైన పాతాళం. ఇది చిన్న జీవితం అండి, ఇది ప్రారంభం అండి. ఒక కప్ప ఎన్ని దశలలో మారుతుందో తెలుసా దాని జీవితం? గుడ్డు లార్వా, టాడ్పోల్ లార్వా, తర్వాత మధ్య దశ, తర్వాత ప్రౌఢజీవి. మనది కూడా 60-70 ఏళ్ళ జీవితం ఒక దశ అండి.